మనకి ఇలాంటి మెమరీస్ని గుర్తు చేయడానికి అన్నపూర్ణ ఫోటో స్టూడియో మన ముందుకు వచ్చేస్తుంది. సో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ మూవీ బ్యానర్ గురించి మాట్లాడుకోవాలనండి. ఆయన చేసేవి కొంచెం గ్యాప్తో తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా డెఫినెట్గా అప్పటి వరకు వస్తున్న సినిమాలకి ఏదో ఒకటి భిన్నంగానే చేస్తూ ఉంటారని చెప్పాలి. దట్ ఈజ్ యష్ రంగినేని గారు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పైన ఆయన పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని లాంటి యూనీక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ని, సెన్సిబుల్ ఫిల్మ్స్ని మనకు అందిస్తూ వచ్చారు. సో అటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక్కసారి ఏవీ ద్వారా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ప్రొడక్షన్ హౌస్ ఏవీ ఆన్ స్క్రీన్ ప్లీజ్? కంటెంట్ ఈజ్ కింగ్, ఈ మాటను చాలా బలంగా నమ్మే నిర్మాణ సంస్థ బిగ్ బెన్ సినిమాస్. స్మాల్ బడ్జెట్స్ లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగల సినిమాలు నిర్మించడం వీరికే సాధ్యం అనేలా తమ మొదటి చిత్రం పెళ్లి చూపులతోనే ప్రూవ్ చేశారు బిగ్ బెన్ సినిమాస్ యష్ రంగినేని గారు. ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలను ఆడియన్స్ కి అందించాలనే సదుద్దేశంతో చక్కటి కథలను వెండితెరపై అంతే అద్భుతంగా ఆవిష్కరిస్తూ చిత్ర పరిశ్రమలో మంచి విలువలను పాటించే నిర్మాణ సంస్థగా ఎదుగుతున్నారు. డియర్ కామ్రేడ్, దొరసాని, ABCD వంటి చిత్రాల ద్వారా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా ప్యాషన్ను కనబరుస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు యష్ రంగినేని. స్టోరీ టెల్లింగ్కి వారు ఇచ్చే ప్రాధాన్యత అంత గొప్పగా ఉంటుంది కాబట్టే చిత్రంలోని సన్నివేశాలు మనకు అంతలా గుర్తుండిపోతాయి. రీసెంట్గా వీరి నిర్మాణ సారథ్యంలో అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే చిత్రం ఒక రెట్రో స్టైల్లో అద్భుతంగా రూపుదిద్దుకుంది. తనను జోడిస్తూ ఒక చక్కటి కథాంశంతో తెరకెక్కింది అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ సినిమా బిగ్ బెన్ సినిమాస్ నిర్మాణంలో గుర్తుండిపోయే సినిమాగా నిలవాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ యష్ రంగినేని గారు. ఆల్ ది వెరీ బెస్ట్ బిగ్ బెన్ సినిమాస్ యష్ రంగినేని గారు. ఈసారి ఇలాంటి ఒక వెరైటీ మూవీని తీసుకురావడమే కాదు, ఈ సినిమాలో కూడా మనకి స్క్రీన్ పైన కనిపించబోతున్నారు అనమాట. సో ఆల్రెడీ ట్రైలర్లో చూసిన వాళ్ళకి ఎంత స్టైల్గా ఆయన ఎంట్రీ ఇచ్చారో తెలిసే ఉంటుంది. యష్ గారు నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, సో ఎస్, ఆన్ స్క్రీన్ కూడా ప్రొడ్యూసర్ గారిని మనం చూడబోతు ఉన్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ టు ద బ్యానర్. అండ్ ఎస్, ఈ సినిమాకి సంబంధించి ఆ రెట్రో స్టైల్ అనేది ఎంత స్పెషల్గా నిలిచిందో అది సాంగ్స్లో కూడా అంతే అద్భుతంగా రిఫ్లెక్ట్ చేశారు మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ గారు అని చెప్పాలి. ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత వచ్చిన తర్వాత ఇప్పుడు రెట్రో స్టైల్లోకి షిఫ్ట్ అయిపోయి కంప్లీట్గా మనల్ని ఒక 80s తీసుకువెళ్ళిపోవడం అంటే అంత ఈజీ విషయం కాదు. అలాంటిది చాలా ఆథెంటిక్గా ఈ సినిమాకి బ్యూటిఫుల్ సాంగ్స్ని అందించారని చెప్పాలి. అయితే ఇప్పుడు అందులో ఫస్ట్ సాంగ్ సయ్యాట లిరికల్ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాము, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సయ్యాట మ్యూజిక్ వీడియో ప్లీజ్. ఎస్, సినిమా ఫీల్ని చాలా అద్భుతంగా రిప్రజెంట్ చేసిన సాంగ్ ఇది. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ అంతా కూడా ఇవాళ మనం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం లైవ్గా ప్రజెంట్ చేయబోతున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ గారు. సో ఆల్రెడీ స్టేజ్ పైన చూస్తున్నారుగా ఈ సెటప్ అంతా. సో వండర్ఫుల్ లైవ్ మ్యూజిక్ని ఇవాళ మనం, అంటే ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంటే కాదు, ఇట్స్ అ మ్యూజికల్ ఈవెంట్ అని చెప్పాలి. సో ప్రిన్స్ హెన్రీ గారు అండ్ టీమ్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మీరు వచ్చి కాస్త పొజిషన్స్ తీసుకుంటూ ఉండగా ఈలోపు ఈ పాట రాసిన శ్రీనివాస మౌళి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. లిరిసిస్ట్ శ్రీనివాస మౌళి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఇదే కాదు, ఈ సినిమాలో మరో రెండు పాటల్ని కూడా ఆయనే రచించడం జరిగింది. హార్టి వెల్కమ్ టు యూ సార్. అండ్ అందరికీ నమస్కారం. స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ, రాజకందుకూరి గారు, లక్ష్మీ భూపాల్ గారు, రఘు గారు, ఇలా అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస మౌళి. నేను ఈ సినిమాలో 3 పాటలు రాశాను. ఈ సినిమా డైరెక్టర్ చందు గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి చాలా చాలా మంచి టేస్ట్ ఉంది. సో ఈ పాటలన్నీ కూడా కొంచెం 80s టీంజ్ ఉంటాయన్నమాట. అది మ్యూజిక్లోను లిరిక్స్లోను ఆ ఫ్లేవర్ తీసుకురావడం అనేది కొంచెం ఛాలెంజింగ్ విషయం, బాగా కుదిరిందని అనుకుంటున్నాము. శ్రీనివాస మౌళి గారు చూస్తున్నారుగా అక్కడ ఒక
మాస్కా దాస్ గ్రాండ్ ఎంట్రీ జరుగుతుంది. వెల్కమ్ వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యూ విశ్వక్సేన్ గారు. సో మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి మేము లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేసామన్నమాట. సో దాంట్లోకి వెళ్లే ముందు ప్లీజ్ మీ స్పీచ్ కంక్లూడ్ చేయండి. విశ్వక్సేన్ గారు నమస్తే అండి, వెల్కమ్. మీరు ఒకసారి చెప్పారు మీరు ఇండస్ట్రీకి సరూర్ నగర్ నుంచి వచ్చానని. నేను కూడా సరూర్ నగర్ నుంచే వచ్చాను, సేమ్ పెంచ్ కట్ట దాటాలి, కర్మన్ ఘాట్, ఆల్మోస్ట్ కర్మన్ ఘాట్. సో సేమ్ పించ్ అన్నమాట. సో ఈ సినిమాలో మూడు పాటలు రాశాను, అది చెప్పాను కదా. అయితే దీంట్లో నాకు బాగా ఇష్టమైన పాట రంగమ్మ అనే పాట. దాంట్లో గుండె కాజేసి జడగంట కట్టావమ్మ అనే ఒక ఎక్స్ప్రెషన్ రాశాను, దానికి చాలామంది మెచ్చుకున్నారు. అలానే నింగి కాలి కింద ఉందా, నేల ఉట్టికెక్కిందా, కొత్త మత్తు నెత్తెక్కి తొక్కిందే ఇలా అని రాశాను అన్నమాట. ఇవన్నీ కొంచెం అనుప్రాసలు, అవి బాగా కుదిరాయి. సో ఇలా ఈ పాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూసిన పల్లెటూరు పాట, సో ఆ పాట సినిమాను కూడా కొద్ది కథ చెప్తుందన్నమాట. సయ్యాట విధి సయ్యాట కథరా అని చెప్తుంది. సో అది ఈ సినిమా యొక్క మొత్తం ఎసెన్సు. అలానే ఇప్పుడు పల్లెటూళ్ళు కూడా, ఈ 80స్లో ఉన్న పల్లెటూళ్ళకి ఇప్పటి పల్లెటూళ్ళకి చాలా తేడా ఉంది. ఏంటంటే అప్పుడు పూరిళ్ళు పెంకుటిళ్ళు ఉండేవి, అవన్నీ ఇప్పుడు డబ్బాలు అయిపోయాయి. అలానే అప్పట్లో టీవీ యాంటెనాలు ఉండేవి, అవన్నీ ఇప్పుడు హెచ్డీలు అయిపోయాయి. అలానే ఇప్పుడు ఆల్మోస్ట్ పల్లెటూళ్ళు కూడా పట్టణాలు అయిపోయాయి, ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలే అక్కడికి కూడా వెళ్ళిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మన ఒక పల్లెటూరుని చాలా ప్యూర్గా చూపించాలని చందు గారు ప్రయత్నించారు. సో అది చాలా చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ గారు యష్ రంగనేని గారు. ఆయన నాకు మెసేజ్ చేసి బాగున్నాయి లిరిక్స్ అని అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్, మా అందరికీ కూడా ఫేవరెట్ సాంగ్. నిజంగా మీరు చెప్పినవన్నీ కూడా మీ లిరిక్స్ ద్వారా పాటల్లో రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వండర్ఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్ సార్, మరి విశ్వక్సేన్ గారి ఎంట్రీ కూడా జరిగిపోయింది కాబట్టి సార్, మరి మ్యూజిక్లోకి వెళ్ళిపోదాము విత్ యువర్ పర్మిషన్. మా లక్ష్మీ భూపాల గారు, రఘు కుంచే గారు అందరూ రెడీ కదా ఎంజాయ్ చేయడానికి? ఓకే, అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రిన్స్ హెన్రీ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈజ్ హియర్ విత్ హిస్ టీమ్ ఆన్ స్టేజ్. సో ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఈ సినిమాలో 4 వండర్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి. సో సయ్యాట సాంగ్కి సంబంధించిన లైవ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మనం చూసాము. మరో 3 పాటలు కూడా మరికొద్దిసేపట్లో అలా అలా వింటూ ఉంటాం అన్నమాట మనం త్రూ అవుట్ ద ఈవెంట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రిన్స్ హెన్రీ గారు. సో ఎస్, ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా చాలామంది సెలబ్రిటీస్ ఈ సినిమాలోని లిరికల్ వీడియోస్ని లాంచ్ చేయడం, టీజర్ అండ్ ట్రైలర్స్ని లాంచ్ చేసి వాళ్ళ సపోర్ట్ని, విషెస్ని అందించడం జరిగింది. వారిలో విశ్వక్సేన్ గారు కూడా ఒకరు. అయితే ఇవాళ ఆయన స్పెషల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం అనేది మాకు బోనస్ అన్నమాట. సో ఆ ప్రమోషనల్ వీడియోస్కి సంబంధించిన ఒక కంటెంట్ని ఇప్పుడు మొత్తంగా కలిపి ఒక ఏవీ ద్వారా చూద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ చూశాను,
నాకు ముందు నుంచి రంగమ్మ సాంగ్ ఆ రెట్రో వైబ్ అవన్నీ చాలా నచ్చినాయి. కొత్త డైరెక్టర్ కొత్త టీమ్ అయినా ద క్వాలిటీ, ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ బై ద క్వాలిటీ అండ్ హౌ ఇట్ వాస్ షాట్ ద మ్యూజిక్ ద పర్ఫార్మెన్సెస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ బిగ్ బెన్ సినిమాస్ నా కెరియర్లో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మేము పెళ్లి చూపులు నేను తరుణ్ చేయాలనుకున్నప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ ఆ సినిమా అయ్యింది ఎక్కింది రిలీజ్ అయింది అంటే బిగ్ బెన్ స్టూడియోస్ చాలా ఇంపార్టెంట్ మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడంలో చాలా బిగ్ పార్ట్ ప్లే చేసింది అండ్ ఐ హోప్ Big Ben continues to fulfill dreams of lots of young talent. So I wish Yash Mama all the very best and the entire team. ఇలాంటి ఒక చిన్న సినిమాలు ఇంత క్రియేటివ్గా ప్యాషన్గా చేసే సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. నాకు తెలిసే దీనిలో ఒక క్వాలిటీ ఫిల్మ్ అనిపిస్తుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఊర్లో ఒక ఫోటో స్టూడియో ఉంటుంది చాలా ఫేమస్. ఐ మీన్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్ ఇస్ ఐ కేమ్ టు నో దట్ దిస్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ మీన్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ 1980s. That kind of backdrop, so looking forward to watches. And ippudante mobiles vachi photos man chethlo unnai, but oka time lo prati oorlo prati town lo oka photo studio undedi. So dan takka gnyapakalu dan takka anubhutulu chaala mandiki adi ee cinema dwara malli gurtostayi anukuntunnanu. Photo teesina tarvata aa photo athanu kadigi athanu print lesi so aa photo gurinchi wait chesina rojulu undayi. Dantlo oka excitement unno oka thrill undedi. Basic ga photo digalanna photo studio ki vellalanna ఒక థ్రిల్ ఉండేది. సో ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ మెమరీస్ విత్ దిస్ ఫిలిం. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్రూ అండ్ టీమ్. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. మామూలుగా అయితే ఏదో ఫార్మాలిటీకి ఇట్లా లాంచ్ చేస్తారు చాలా బాగుందండి అంటారు, కానీ నాకు జెన్యున్గా మళ్ళీ పోయి వినాలని ఉంది. మీరు కూడా తప్పకుండా వినండి, ఇది వైరల్ చేయాల్సిందే. ఎందుకంటే నేను రిలీజ్ చేసిన లేకుండా డిజర్ట్ పోతాను నేను అనుకుంటున్నాను. బట్ చాలా మంచి వైబ్ ఉంది ఫిల్మ్ది. ద విజువల్స్ ఆర్ రియల్లీ నైస్. యష్ రంగినేని గారి పేరు మళ్ళీ నాకు చెప్తున్నాను, నా ప్రొడ్యూసర్ పేరు నాకు చెప్తాను, అదైతే మర్చిపోలేదు. నాకు మతి మరి పొంది కానీ అంతగానే పెళ్లి చూపుల నుంచి హీస్ బిన్ అ మ్యాసివ్ సపోర్ట్ అండ్ ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఫర్ ద బెస్ట్. దిస్ ఇస్ లైక్ అ హోమ్ గ్రౌండ్. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. మా ఫోటో స్టూడియో సాంగ్ లాంచ్ చేసాం ఇప్పుడే, నా ఫస్ట్ టైం చేయటం, అందుకనే కొంచెం టెన్షన్ ఉంది. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. కూడా పీరియడ్ పెద్ద పంచాయతీ పెట్టుకున్నాం అండ్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. వెరీ హ్యాపీ ఫర్ చైతన్య అండ్ చందు, ఆఫ్కోర్స్ మా ప్రొడ్యూసర్ యష్ గారు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, ఇక్కడ మంచి ఫోటోలుగా సినిమాలు కూడా తీయబడతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవింగ్ ఆన్, ఇప్పుడు స్టేజ్ పైకి డైరెక్టర్ మాధవ్ గారిని వెల్కమ్ చెప్పేద్దాము. మాధవ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డైరెక్టర్ చందు ముద్దు గారి గురువు, గురుతుల్యులు ఆయన మాధవ్ గారు. సో ఎ మెంటర్, ఎ గురు ఆఫ్ ఆ డైరెక్టర్ చందు గారు. శ్రీ మాధవ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సంజయ్ రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాము. చందు గారి ఫస్ట్ మూవీ పిట్ట కథ సినిమాలో మనకు కనిపించినటువంటి హీరో సంజయ్ రావు గారు, హార్డీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ. మాధవ్ గారు ప్లీజ్ స్టార్ట్. గుడ్ ఈవినింగ్ అందరికి. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఈ ఫంక్షన్ మీకు చేసిన అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే చందు ముద్దు ఈ చందు ముద్దుతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పేర్లో ముద్దు పెట్టుకున్నాడు కానీ హీరో హీరోయిన్లను ముద్దు పెట్టుకునేవాడు. సో ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ యష్ గారి గురించి చెప్పాలి. ఒక చిన్న సినిమా, పెద్ద సినిమా ఏదైనా సరే దానికి ఒక మంచి పబ్లిసిటీ చేయాలి. అయితే చాలామంది నిర్మాతలు సినిమాను పూర్తి చేయడం వరకు చేస్తున్నారు, కానీ పబ్లిసిటీ విషయంలో కొంచెం అటు ఇటు అవుతున్నారు. బట్ యష్ గారు ఈ సినిమాకి సంబంధించి 100% కాదు 200% పబ్లిసిటీ చేశారు.
అది పబ్లిక్ మంచిగా రీచ్ అయింది. ఈ ట్రైలర్ ఎవ్రీథింగ్ బాగా ఫేమ్ అయ్యాయి. రంగమ్మ సాంగ్ అయితే మ్యాక్సిమం యూత్లో రీల్స్ చేస్తున్నారు. కంగ్రాట్స్ టు హీరో హీరోయిన్స్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ, సాంగ్స్ ఇరగదీశావు సూపర్. మా చందు గురించి స్పెషల్గా చెప్పేది ఏంటంటే, తను స్క్రీన్ ప్లేలో కింగ్, ఇరగదీస్తాడు స్క్రీన్ ప్లేని. తను ఏ సినిమా తీసినా కూడా రైటర్స్కి స్క్రీన్ ప్లే ఒక చిన్న లెసన్ లాగా నేర్చుకోవచ్చు. కొత్తగా వచ్చేవాళ్ళైనా లేదా పాత వాళ్ళైనా సరే, చిన్న సింపుల్ స్టోరీలో అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ చేస్తుంటాడు. ఇంకా ఆర్టిస్టులు మా ఉత్తర ఇందులో ఒక మంచి రోల్ చేసింది. ఇంకా ఆదిత్య మంచి చేశాడు. తర్వాత రాఘవ మంచి కామెడీ రోల్ చేశాడు. తర్వాత మిహిరా అని వన్ ఆఫ్ ద హీరోయిన్, తను కూడా మంచి రోల్ చేసింది. ఆర్టిస్టులందరికీ కంగ్రాట్స్. అండ్ కెమెరామెన్ పంకజ్ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్గా ఏంటంటే, సినిమాకు రండి రేపు, మిమ్మల్ని ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ఒక మంచి గుర్తుండిపోయే సినిమాలాగా ఉండిపోతుంది. కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండి. థ్యాంక్ యూ. సో సంజయ్ రావు గారు, మీ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఎలా ఉన్నారు? మీరే షాక్ అయితే ఎలాగండి? నాకు షాక్ గా ఉంది. మరి స్లమ్ డాగ్ వస్తుంది కదా, ఇప్పుడు స్లమ్ డాగ్ గురించి ఎందుకు? ఊరికే అంటే మిమ్మల్ని చూడగానే మాకు గుర్తొస్తుంది కదా. స్లమ్ డాగ్ చూసియా, చెప్పండి మీ విషెస్ ప్లీజ్. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ చందు సార్ ఫర్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడానికి. అండ్ అందరికీ తెలుసు, హీ ఈజ్ మై ఫస్ట్ డైరెక్టర్. అండ్ ఫస్ట్ డైరెక్టర్ ఈజ్ ఆల్వేజ్ సమ్వన్ హూ యు రిమెంబర్ త్రూ అవుట్ యువర్ లైఫ్. హీ ఈజ్ ద పర్సన్ హూ గేవ్ మీ లైఫ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. రికగ్నిషన్ ఇచ్చారు ఆయన, అదర్వైజ్ ఐ వుడ్ బి నో వన్ వితౌట్ హిమ్. అండ్ కమింగ్ టు ఎవ్రీబడి, విశ్వకన్ అన్న బిగ్ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్. దాస్కి ధమ్కి ఐ సా ఇట్ ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్, లెక్కలు లేదు. బికాస్ యు ప్లేడ్ అ డబుల్ రోల్ ఇన్ ఇట్ అండ్ దట్ ఈస్ ఒక ఫీట్ ఫర్ ఎనీ యాక్టర్ టు డూ దట్. దట్ ఈస్ లైక్ అ డ్రీమ్ ఫర్ ఎనీబడి టు డూ దట్. రియలీ లుక్ అప్ టు యూ అన్న. అండ్ చందు సార్ ట్రైలర్ గురించి, ట్రైలర్ చూశాను. I don't have to talk about Chandu sir's movie taking or making. Everybody has seen my Opetta Kada. This is also going to be something 10 times more than that. Chandu sir, all the best sir. Pedda hit kottali. Next movie Natho please. Cheppan sir. Natho nena kada sir. Yen sir navutunnaru sir. Cheppan sir. ఇక్కడ పబ్లిక్ లో చెప్పండి. స్టేజ్ మీద అగ్రిమెంట్లు అయిపోతున్నాయి ఇక్కడ. అవును, అవ్వాలి ఇక్కడ మళ్ళీ మాట నిలబడాలి. ఆల్ ద బెస్ట్ టు అన్నపూర్ణ ఫోటో స్టూడియో సార్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సార్ అండ్ దిస్ హోల్ టీమ్. పెళ్లి చూపులో అగైన్ అన్న మెమరబుల్ మూవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సంజయ్ రావు గారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన కృష్ణ చైతన్య గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ చూసేద్దామా, ఓ ముద్దుగుమ్మ అనే ఒక మంచి లిరికల్ వీడియో సాంగ్ ఆన్ స్క్రీన్ చూసే. ఎస్ సార్, చందు ముద్దు గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలోని ఓ ముద్దుగుమ్మ సాంగ్ లిరికల్ వీడియో ఇప్పుడు మనం చూసామన్నమాట. సో ముందుగా ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్గా, ఆ రెట్రో స్టైల్ని అంతే ఆథెంటిక్గా క్యాప్చర్ చేసిన డిఓపిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. పంకజ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? డిఓపి వస్తుంటే సౌండ్ ఏది టీమ్. ఆల్సో ఎడిటర్ డివిఎస్ ప్రభు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్ పంకజ్ గారు, ప్లీజ్ స్టార్ట్. నమస్తే అండి అందరికీ. ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా గెస్ట్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్గా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన చందు గారికి, మా ప్రొడ్యూసర్ యశ్ గారికి చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా నాకు ఫస్ట్ ఈ నన్ను ఓకే చేశాక నాకు ఎప్పుడు అదే ఎలాంటి మూవీ చేయబోతున్నాం అనేది నాకు ముందు చెప్పలేదు.
ఓకే చేశాక మనం రెట్రో మూవీలో చేస్తున్నాం, రెట్రో మూవీ చేస్తున్నాం మనం అనగానే ఇంకా నా హ్యాపీనెస్కి ఇంకా అంతలేదు. ఎందుకంటే ఎవ్రీ డిఓపీకి ఒక ఈ టైప్ మూవీ చేయాలని ఒక కోరిక ఉంటుంది. నాకు నేను ఎప్పుడు అచీవ్ చేయాల్సింది ఫస్ట్ మూవీకి అచీవ్ చేశానన్న ఫీలింగ్ నాకు తీసుకొచ్చింది ఈ మూవీ. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా లొకేషన్స్ ఈ మూవీలో మంచి రోల్ ప్లే చేస్తాయి. దానికోసం మేము చాలా టైం స్పెండ్ చేసి బాగా కష్టపడ్డాం. చెప్పాలంటే చాలా 100% మా ఎఫర్ట్స్ పెట్టి చేసాం. సో థియేటర్కి వచ్చే ఎక్స్పీరియన్స్ అవ్వండి, అదొకటే. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనింగ్ అంత ఈజీ కాదు. ఎక్కడ పడితే అక్కడ అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటాయి, డాబాల పైన డిష్ యాంటీనాలు ఉంటాయి, వాటన్నిటిని అవాయిడ్ చేస్తూ రియల్గా తీయడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ మీరు ట్రైలర్లో చూసిన లొకేషన్స్ అన్నీ కూడా చాలా రియల్ లొకేషన్స్. మేము చాలా తక్కువ దాన్ని చేంజెస్ చేసాం. అవును, మాస్కులు అసలే ఉండకూడదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సినిమా చాలా బాగుంటుంది, బాగొచ్చింది. అందరూ వెళ్ళి థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది, థియేటర్లో చూడండి. మమ్మల్ని ఆశీర్వదనకు వచ్చిన విశ్వక్సేన్ గారికి అండ్ పెద్దలందరికీ నమస్కారం. అలాగే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన చందు గారికి, మన ప్రొడ్యూసర్ యశ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎడిటర్లు అందరూ ఇంతేనా అండి? అస్సలు లాగే సహించరా మీరు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే, సో యా, ఓ ముద్దుగుమ్మ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం మనందరం రెడీ అయిపోదాము. కెన్ వీ హ్యావ్ ప్రిన్స్ హెన్రీ గారు అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ని లైవ్గా వింటే వచ్చే మజానే వేరు. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ యోయో టీవీ అండ్ సంపంగి ప్రజెంట్స్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై ఎస్ఎస్ ఇంటీరియర్ హబ్, వన్ స్టాప్ ఇంటీరియర్ సొల్యూషన్స్ అండ్ ఆర్కే స్కెచ్ వుడ్, వన్ స్టాప్ ఫర్ ఆల్ యువర్ ఇంటీరియర్ నీడ్స్. అండ్ ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. మ్యూజిక్ ఈజ్ ఆన్ టీ సిరీస్. సో ఎస్, వెయిట్ చేస్తున్నారా, రండి. ప్రిన్స్ హెన్రీ గారు, లాస్ట్లో మీ టీం అందరినీ మాకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, సో మూవింగ్ ఆన్, సినిమా కంటెంట్ అనేది ఎప్పుడైనా సరే సినిమా తరపున మాట్లాడుతుంది అనేది ఫ్యాక్ట్ అండి. బట్ ఆ సినిమాలోకి, సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అంటే మాత్రం డెఫినెట్గా ప్రమోషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఊరికి ప్రతి గడపకి అన్నట్టుగా చాలా చాలా ప్లేసెస్లో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఈ సినిమాని టూర్ చేసి ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీమియర్స్, 3 wonderful premieres కూడా జరిగాయి. అండ్ దాని నుంచి వచ్చిన వండర్ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్, అయితే ఆ పాజిటివ్ టాక్ అయితే అలా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో దానికి సంబంధించిన ఏవి ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ప్రమోషనల్ టూర్ అండ్ ప్రీమియర్? ఇదేదో పాతకాలం ఉన్నప్పుడు ఏదో బాబలు ఆస్టోరీ ఇమోషన్స్ అవన్నీ కాదు, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. మొత్తం కవర్ చేశారు టూర్తో. అండ్ నిజంగా ఇన్ని రోజుల ముందు, రిలీజ్కి ఇన్ని రోజుల ముందు ఒరిజినల్ ఆడియన్స్కి ప్రీమియర్ షోస్ వేశారు అని అంటే టీమ్ కాన్ఫిడెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. దాట్ వాజ్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్ ఇన్ఫ్యాక్ట్. సో ఎస్, ఇప్పటి వరకు మనం కొంతమంది టెక్నీషియన్స్ మాటలు వినేసాం కదా, ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ మాటలు వినేద్దాము. ఈ సినిమా ద్వారా చాలామంది వండర్ఫుల్ రోల్స్తో మనకి కనిపించబోతూ ఉన్నారు అండ్ ఆ క్యారెక్టర్ నేమ్స్తో మనకి త్వరలో గుర్తుండిపోబోతున్నారు అనమాట. అలాంటి వాళ్ళని పిలిచేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ ఉత్తర ఆన్ స్టేజ్. మన ముద్దుల చెల్లెలు పద్దుగా కనిపిస్తుంది అనమాట ఈ సినిమాలో.
ముద్దుల చెల్లెలేనా లేకపోతే అన్నయ్యతో ఆట ఆడుకునే చెల్లెలా? అసలే అమాయకుడు చంటి. వెల్కమ్ వెల్కమ్ పదు అండ్ లలిత్ ఆదిత్య టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఫ్రెండ్ విరా అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో అలాంటి అంతేనా, అలాంటి ఒక ఫ్రెండ్ రోల్లో మనకు కనిపించబోతున్నారు. హార్డి వెల్కమ్ టు యూ. ఆల్సో వైవా రాఘవ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మంచి కామెడీ టైమింగ్తో సినిమాలోని ఎంటర్టైన్మెంట్ పోర్షన్ని చాలా బాగా మన ముందుకు తీసుకొస్తున్న వైవా రాఘవ గారు, సెంటర్ ప్లీజ్. యా ఇంకా ఇంకా, సో ముందు లేడీస్ ఫస్ట్. నాకు తెలుసు అబ్బాయిల కామన్ డైలాగ్ ఇది చెప్పి. అందరికీ నమస్కారం. నేను ఈ సినిమాలో పద్దు క్యారెక్టర్ ప్లే చేశాను. ముందుగా మా ఈవెంట్కి వచ్చిన విశ్వక్ సేన్ గారికి, రాజ్ కందుకూరి గారికి, తదితరులకి చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ సినిమాలో పద్దు క్యారెక్టర్ ప్లే చేశాను. చాలా మంచి రోల్ అండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ చందు సార్కి, నన్ను సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్ను చేయాలని చెప్పిన మా డైరెక్టర్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇది నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా. ఇలాంటి రోల్ నేను మళ్ళీ మళ్ళీ అస్సలు చేయలేను, రాదు కూడా ఏమో. అంత కొంటే అమ్మాయిగా అన్నయ్యని టీజ్ చేస్తూ చాలా బాగుంటుంది. అండ్ మన బిగ్ బ్యాన్ ప్రొడక్షన్స్ యశ్వాంగినేని గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాలాంటి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లలిత్ గారు, యా ప్లీజ్. రాఘవ్ గారు, నో ప్రాబ్లం. ముందుగా యా వచ్చిన అందరికీ కూడా రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చీఫ్ గెస్ట్ విశ్వక్ బాయ్, రియలీ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ అండ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, యునో, జస్ట్ బౌ డౌన్ ఫర్ యువర్ వర్క్. లైక్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. యువర్ ప్రెజెన్స్ మేక్ అ లాట్ ఆఫ్ సెన్స్ ఫర్ అస్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మిగతా రఘు కుంచి అన్నకి, ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఎప్పుడు నాకు మైకి వచ్చినా ఎస్ సార్ ఒకటే మాట అనేవారు, యూ డోంట్ టేక్ మై నేమ్ అండ్ చందు గారు నేను థ్యాంక్స్ చెప్పద్దు అది ఇది అనేవారు. బట్ వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న చందు సార్కి, ఆ సెలెక్షన్ని ఓకే చేసిన యాస్ సార్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఈ సినిమా వచ్చేసరికి యూ కెన్ ఫైండ్ ఇట్ ప్యూర్ ఆర్గానిక్ మూవీ అండి ఇది. అంతకంటే నేనేం చెప్పలేను. 21st ఇస్ ద రిలీజ్, యూ ఆల్ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్. అందరూ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్స్లో చూడాలి, అదే నా మా కోరిక, మా ఎంటైర్ టీమ్ కోరుకునేది అదే. అండ్ ఏంటి స్పెషల్ అని అంటే, ప్రతి మూవీకి బోల్డ్ అంత సెట్ వర్క్ అది ఇది అన్నీ ఉంటాయి, బట్ మా డైరెక్టర్ ఏం చేశారంటే హీ వెంట్ హీ ఫౌండ్ అవుట్ ద ప్యూర్ ప్లేసెస్ ఇన్ ద విలేజెస్. అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గరుండి అన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసి ఏవైతే ఇంకా ప్యూర్గా ఒరిజినల్గా ఆర్గానిక్గా ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసి వీ వెంట్ టు ద రిమోట్ ప్లేసెస్ అండ్ వీ షాట్ దేర్. కొంచెం లా లోపలికి వెళ్ళి షూట్ చేసాం, ఎందుకంటే ఆ 80s బ్యాక్డ్రాప్లో ఉన్న ఆ ప్యూరిటీని తీసుకొని రావాలి అని. అండ్ ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ యునో క్రూ ఆఫ్ ద మూవీ. ప్రిన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, యువ్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ అమేజింగ్ ఎస్ వెల్. యా అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరినట్టు ది ఏడీస్ కానీ, లేకపోతే మా కో డైరెక్టర్కి కానీ, మేనేజర్ అమ్మసీన్కి కానీ, రియలీ వీ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యునో మేక్ దిస్ మూవీ అ హ్యూజ్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చందు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా దట్స్ ఇట్, దట్స్ వాట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ రాఘవ్ గారు. మిమ్మల్ని చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాము, బట్ ఐ థింక్ ఇందులో కంప్లీట్గా త్రూ అవుట్గా మీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అర్థమవుతుంది. అండ్ చాలామందికి తెలుసో తెలీదో, ఇండస్ట్రీలో చాలామంది లెజెండరీ యాక్టర్స్కి, ఈవెన్ రైటర్స్కి అందరికీ కూడా గురుతుల్యులైనటువంటి సత్యానంద్ గారి అబ్బాయి రాఘవ్ గారు. సో ఆయనని ఈసారి మనం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ లెంగ్త్ రోల్లో చూసి ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ లలిత్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. నా పేరు లలిత ఆదిత్య అండి. ఫస్ట్లీ అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇండస్ట్రీకి రా అంటే ఇండస్ట్రీలో ఇట్లా మూవీస్ చేస్తాను అనగానే కొంచెం భయం అది ఉంటుంది. సో మా పేరెంట్స్కి చాలామంది చెప్పుంటారు జాబ్ చేసుకుంటున్నాడు ఎందుకు ఇవన్నీ అని, బట్ ఆ ప్రెషర్ నా మీద ఎక్కువ పెట్టనందుకు యాక్చువల్లీ మా పేరెంట్స్కి థ్యాంక్ యూ, అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ నాన్న. నెక్స్ట్ అంటే కొంచెం చెప్పచ్చు, పర్లేదు ప్లీజ్ చెప్పచ్చు, ఇది మీ ఈవెంటే. అండ్ మూవీస్లోకి వద్దాం అనుకున్నప్పుడు
అంటే పాత ఏదో తెలీదు, సో ఎలా రావాలో తెలీదు, జాబ్ చేసుకుంటున్నాను. చాలా ఇంట్రెస్ట్ సినిమాలు అంటే, మాది నెల్లూరు, సో అక్కడ అయితే ఫుడ్ తినాలి లేదంటే సినిమా చూడాలి, ఈ రెండు బాగా ఎక్కువ ఉంటాయి అక్కడ. సో ఆ టైంలో ఇప్పుడు టిఎన్ఆర్ గారు మన దగ్గర లేరు. యాక్చువల్లీ టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చూసి యాక్టింగ్ ఎక్కడ చేయాలి ఏంటని చూసినప్పుడు శ్రీ మహేష్ గంగమల్ గారి యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ దొరికింది. సో ఆయన దగ్గర నేను యాక్టింగ్ వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ మహేష్ సార్, ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది ఖచ్చితంగా మీ వల్లే. ఆయన ద్వారా చందు అన్న పరిచయం అయ్యారు. సో చందు అన్న, ఏ బిగ్ థ్యాంక్ యూ అన్న. అంటే ఇట్స్ నా, అంటే నాకు తెలుసు ఒక 70mm స్క్రీన్ మీద కనపడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది తీర్చుకోవడం అంత ఈజీ కాదని అంటే అందరికీ తెలిసిన విషయమే. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అన్న, సీరియస్లీ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చందు అన్న చెప్పగానే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా మంచి సినిమా తీసామండి, సో డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. రాజ్ కందుకూరి గారు, యాక్చువల్లీ ఫస్ట్ సార్తో ఒక చిన్న అసోసియేషను, నా ఫస్ట్ షార్ట్ ఫిలిం సార్ పోస్టర్ లాంచ్ చేశారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడున్న అది కూడా మంచి కాఫీ లాంటి పెళ్లి చూపులే అండి, దాని పేరు కూడా ఆ సెంటిమెంట్గా సార్ దగ్గరికి వెళ్ళాము. సో విశ్వక్ బ్రో, యాక్చువల్లీ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఇంత అంటే ఇప్పుడున్న జనరేషన్కి చెయ్యొచ్చు, ఇండస్ట్రీకి రావచ్చు అని ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాం అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లక్ష్మీపాల్ గారు, వచ్చిన పెద్దలందరికీ, రవికుంజ గారు అందరికీ థ్యాంక్ యూ అండి. సినిమాని ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, చాలా హార్డ్ వర్క్ చేసాం. ప్రిన్స్ అన్న మ్యూజిక్ అద్భుతంగా ఉంది, మీరు వింటున్నారు. ఇంకా పంకజ్ అందరం కొత్త టీం అండి, సో ప్లీజ్ ఎంకరేజెస్ అందరూ జూలై 21 థియేటర్స్కి వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు కలిసి నాకు తదితరులు అనే పదం గుర్తు చేశారు తెలుసా. ఎనీవేస్ థ్యాంక్ యూ ముగ్గురికి కూడా, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడే మనం ముగ్గురిని చాలా చక్కగా పరిచయం చేసుకున్నాం కదా, పరిచయాలు పెంచుకున్నాం కదా, అలాగే ఈ సినిమా ద్వారా బోల్డంత మంది టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, చాలామంది రిలేటివ్లీ కొత్త వాళ్ళు మనకి కనిపించబోతున్నారు, అలరించబోతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి అని అంటే ఒక ఏవీ చూసేయాలి. కెన్ వీ హ్యావ్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఏవీ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఒక అందమైన సినిమా రూపుదిద్దుకునే సమయంలో అన్ని క్రాఫ్ట్స్ టాప్ క్లాస్ గా పనిచేసినప్పుడు ఇండస్ట్రీలో టాప్ హిట్ సొంతమవుతుంది. అటువంటి క్లాస్ టెక్నీషియన్స్ మరియు వర్తబుల్ యాక్టర్స్ కలిసి శ్రమించి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కృతం అవ్వబోతున్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇదే మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో, పేరు అమ్మది పెట్టుకున్నాం, ఫోటో మాత్రం ఏఎన్ఆర్ గారిది పెట్టుకున్నాం. నాన్సెన్స్, పెళ్లి కూతురు డ్రెస్ లో ఉన్న హీరోయిన్ ని చూడగానే నాకెందుకో రకంగా అనిపించింది. ఏంట్రా సిగ్గుపడుతున్నావా, నిన్ను చేసుకుంటే ఆ పిల్ల సిగ్గుపడ. చైతన్య రావు 30 Beds 21 వెబ్ సిరీస్ ద్వారా ఒక ప్రామిసింగ్ యాక్టర్ గా పరిచయమైన చైతన్య రావు తన నేచురల్ పర్ఫార్మెన్స్ తో అలరించి ఇప్పుడు అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలో మరింత అద్భుతంగా తమ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. అందమైన తెలుగు పిల్ల లావణ్య తన అందంతోనే కాక అభినయంతో కూడా ఆకట్టుకుంటుంది. ఇతర తారాగణంగా వాసు ఇంటూరి, యష్ రంగినేని, లలిత్ ఆదిత్య, వైవా రాఘవ, ఉత్తర రెడ్డి, మిహిరా గురుపాదప్ప, కృష్ణమోహన్ తమ పాత్రలకు 100% జస్టిఫై చేశారు. డైరెక్టర్ చందు గారి 80s బ్యాక్ డ్రాప్ కథను అంతే సమర్థవంతంగా తన కెమెరా కన్నుతో బంధించారు డిఓపి పంకజ్ తొట్టాడ గారు, డి వెంకట్ ప్రభు గారి షార్ప్ ఎడిట్, ప్రిన్స్ హ్యారీ గారి డిఫరెంట్ మ్యూజికల్ సౌండింగ్ సినిమాలో హైలైట్స్ గా నిలవనున్నాయి. చినుకే పడితే జల జలగా, పుడమే విరిసే కుసుమాల, మనసే ముసిరే పరిమళమే వేద జల్ల. ఆయన గత చిత్రం ఓ వండర్ఫుల్ టీమ్ మొత్తానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్, ద కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అందరికీ కూడా. అండ్ ఎస్, మామూలుగా
సినిమాలోని అన్ని పాటలు బాగుంటాయి, అన్ని పాటలు హిట్ అవుతూ ఉంటాయి, కానీ సినిమాకి సంబంధించి సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్గా ఒకటి నిలబడిపోతూ ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి అలాంటి సాంగ్ ఎస్ రంగమ్మ సాంగ్ ఆ రెట్రో ఫీల్ని, సినిమా వైబ్ని చాలా చక్కగా మన ముందు ప్రజెంట్ చేసింది. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మరి ఆ సాంగ్ లిరికల్ వీడియో క్విక్గా ఆన్ స్క్రీన్ చూసేద్దాం. అందరికీ థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు ఇక్కడ మాకు పర్ఫామ్ చేయడానికి ఇచ్చినటువంటి నైస్ ఆపర్చునిటీ, సో హోప్ వి యూ గైస్ ఆల్ ఎంజాయ్డ్ అండి. ఈ మూవీలో వి గివెన్ 4 నంబర్స్ విచ్ ఆర్ వెరీ యూనిక్ అండ్ రెట్రో ఫీల్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వి వర్క్ హార్డ్ అండ్ వి డిడ్ అవర్ బెస్ట్ సో దట్ యూ కెన్ ఎంజాయ్. దట్స్ ఇట్. ఎనీవేస్ మీ వర్క్ చాలా మాట్లాడుతోందిలేండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ మన అన్నపూర్ణ ఫోటో స్టూడియో టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కొంతమంది వండర్ఫుల్ పర్సన్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ రఘు కుంచే గారు ఆన్ స్టేజ్. ఆయనకి ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే ఈరోజు సరిపోదు. యాంకర్ నుంచి, సింగర్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అన్నీ మొదలు పెట్టాలి నేను. అండ్ ఇప్పుడు యాక్టర్గా కూడా అదరగొట్టేస్తున్నారు రఘు కుంచే గారు. హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మన వండర్ఫుల్ రైటర్ లక్ష్మీ భూపాల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. గాడ్ ఫాదర్ లాంటి గ్యాంగ్స్టర్ మూవీకి రాయాలన్నా, ఓ బేబీ లాంటి గుండెల్ని హత్తుకునే సినిమాకి మాటలు రాయాలన్నా ఆయనే అన్నట్టుగా ఆయన మార్క్ని ప్రతి సినిమా ద్వారా మనకి తెలియజేస్తూనే ఉన్నారు. ఇద్దరికి కూడా హార్డీ వెల్కమ్ టు యూ. ఆల్సో మిడిల్ క్లాస్ మెలడీస్ లాంటి బ్యూటిఫుల్ మూవీని మనకు అందించిన వినోద్ గారు, డైరెక్టర్ వినోద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆనంద్ దేవరకొండకి వండర్ఫుల్ సక్సెస్ని అందించిన డైరెక్టర్, ఎస్ వన్స్ అగైన్ ముగ్గురికి హార్టీ వెల్కమ్. సో రఘు గారిని స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ నమస్కారం అండి. చందు గారు, మీ పిట్ల కథ మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్. లైక్ లాక్డౌన్ టైంలో అది చాలామంది హృదయాలు దోచుకున్న సినిమా అది. అండ్ ఈ ట్రైలర్ చూసినప్పుడు అంటే ఒక గోదావరి బ్యాక్డ్రాప్ విజువల్స్ కానీ అండ్ 80s రెట్రో ఫీల్ అండ్ ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం విన్న రంగమ్మ ఆ డిస్కో ఫీల్తో ఉన్న సాంగ్ కానీ ఇవన్నీ చూసినప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది ఈ సినిమా గురించి. అండ్ అలాగే ఈ సినిమాలో ఆ ట్రైలర్లో ఒక సడన్గా ఒక యాక్టర్ని చూసి ఎవరో ఇటాలియన్ యాక్టర్ ఎవరో ఈ సినిమాలో చేశారు అనుకున్నాను. మా యష్ గారు సడన్గా చూసి ఎవరో ఇటాలియన్ యాక్టర్ అనుకున్నాను యాక్చువల్లీ. సో ఆ లుక్ అది బాగా డిజైన్ చేశారండి మీరు. మీరు నమస్కారాలు పెట్టడం మారండి దయచేసి. కొత్తగా ఈయన మా గోదావరి జిల్లాకి వెళ్ళి నమస్కారం పెట్టి నేర్చుకున్నాడు ఈయన. అదే అదే అనుకున్నా. సో యష్ గారు నాకు పెళ్లి చూపుల సినిమా నుంచి రాజకాంత్ గురు గారు, యష్ గారు ఇద్దరు కలిసి ఆ సినిమాని నిర్మించడం జరిగింది. అప్పుడు ఆడియో ఫంక్షన్లో నాన్న ఈ కాంబినేషన్ ఎలా కంటిన్యూ అవ్వాలి, యష్ ఎవరు యష్ రాజ్ ఫిలిమ్స్ లాగా మీ ఇద్దరు కూడా యష్ రాజ్ లా అవ్వాలనుకున్నాను కానీ మీరిద్దరు విడిపోయారు మధ్యలోనే. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ టీమ్ని విష్ చేయడానికి వచ్చిన విశ్వక్ భాయ్ తమ్ముడు, అప్పుడప్పుడు ఇలా వెళ్ళి చిన్న చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి మీరు బాగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఈ టీమ్కి పెద్ద హిట్స్ రావాలని. ఎల్లుండి అంటే 21st రిలీజ్ అయిపోతున్న ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘు గుంచే గారు. వినోద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. వినోద్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వినోద్. చందు గారు నాది మిడిల్ క్లాస్ మెలడీస్, ఆయనది పిట్ట కథ ఓ పిట్ట కథ, రెండు ఒకే బ్యానర్లో ఒకే టైంలో ప్రొడక్షన్లో ఉంటుండేవి. ఆ సినిమా ప్రొడ్యూసర్ నాకు చెప్తుండేవారు, చందుని చూసి నేర్చుకో, ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఎంత టైట్గా ఎంత అవసరం అంతే తీస్తారు, చాలా క్లారిటీ ఉంటుంది, ఆయన చూసి నేర్చుకో అని చెప్పి చెప్తుండేవాడు. సో నేను దగ్గరుండి చూశాను ఆయన వర్కింగ్. ఆయన చాలా ప్రాణం పెట్టి తీస్తారు, ఏం చేసినా చాలా పకడ్బందీగా కష్టపడి నీట్గా చేస్తారు. అది ఈ సినిమా మేకింగ్లో కూడా కనపడుతుంది.
కంగ్రాట్స్ అండి. నేను ఫస్ట్ రంగమ్మ సాంగ్ చూశాను యూట్యూబ్లో. ఇదైతే చాలా డిఫరెంట్గా మంచి రెట్రో వైబ్లో ఉందనుకున్నాను. ఆ తర్వాత ట్రైలర్ చూసాక ఓహో సినిమా మొత్తం అదే వైబ్లో ఉందని అనిపించింది. అది చాలా మంచి బాగుంది, లుక్స్ అండ్ ఫీల్ చాలా బాగుంది అనిపిస్తుంది. అండ్ చైతు లావణ్య ఇద్దరు చాలా బాగా కుదిరారు, బాగుంది అనిపిస్తుంది. రేపు July 21 వస్తుంది, అందరూ తప్పకుండా చూడండి. అండ్ యష్ గారు, మీరు చిన్న మంచి కంటెంట్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అండ్ ఎప్పుడు మీకు సక్సెస్ే వచ్చింది, ఇది కూడా అలానే అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. ఎస్, ఇప్పుడు లక్ష్మీ భూపాల గారు మాటలు వినేద్దాము. చెప్పండి ఏమైంది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా టాలీవుడ్ ట్రాన్స్ఫార్మర్ లాంటి ఎనర్జీ ఉన్న విశ్వక్సేన్ గారికి, అలాగే మా రాజకంద్ కూర్ గారికి, మూవీ టీం అందరికీ నమస్కారం. చందు, ఫస్ట్ నీ గురించే మాట్లాడాలి. డెఫినెట్గా గోదావరి జిల్లా బేస్లో, గోదావరి జిల్లా స్లాంగ్లో చాలా కమాండ్ ఉంటే కానీ దాన్ని కరెక్ట్గా పోర్ట్రే చేయడం, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం, కరెక్ట్గా జనానికి నవ్వించడం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో విశ్వక్ గారికి బాగా ఎక్స్పీరియన్స్, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం ఎక్స్ట్రార్డినరీ చేశారు. అంటే మీరు, మీకు ప్రాంతం లేదని ఆ సినిమాతో ప్రూవ్ చేశారు. మీరు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, అన్ని ప్రాంతాలకి మీరు రీచ్ అయిపోయారు. సో కంగ్రాట్స్ మీకు. అండ్ చందు, డెఫినెట్గా చాలా బాగుంది. చాలా చోట్ల నేను పగలబడి నవ్వాను. అంత అద్భుతంగా రాసుకున్నారు సినిమా, చాలా బాగుంది. మీ టేస్ట్ నచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ లాగా ఒక అన్నపూర్ణ ఫోటో స్టూడియో, ఇలాంటి టైటిల్స్ అట్నుంచే వస్తాయి. సో అలాంటిది. అండ్ అలాగే సాంగ్స్లో కూడా టేస్ట్ చాలా బాగుంది. జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా, సోఫియా, సోనా, ఇలాంటి పేర్ల మధ్యలో రంగమ్మ అని పాట పెట్టుకోవడం అదిరిపోయింది. అసలు పక్కా ప్యూర్ తెలుగు పేరుతోటి. అండ్ దాన్ని బాలుగారు గుర్తొచ్చేలాగా వాళ్ళ అబ్బాయితో సేమ్ సిమిలర్ టోన్ ఉన్న చరణ్ గారితో పాటించడంలో మీ టేస్ట్ అర్థమైపోయింది. సో కంగ్రాట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఆల్రెడీ సినిమా చూశానండి, చాలా చాలా బాగుంది. దీన్ని అంటే 2-3 సార్లు చూస్తే కానీ చాలా జోకులు మళ్ళీ మళ్ళీ మనం ఎంజాయ్ చేయడం అన్నంత బాగుంది. అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ యష్ రంగనేని గారు, ఆయనకి నాకు ఒక తెలుగు సంబంధం ఉంది. సో ఆయన తెలుగు చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సో ఎప్పుడైనా మా ఇద్దరం మాట్లాడుకుంటే కేవలం తెలుగులో మాట్లాడుకుంటాం, సాధ్యమైనంత ఇంగ్లీష్ పక్కకు పెట్టి. సో ఆయన బాగా మంచిది. ఆయన నాకు పరిచయం చేసింది మా రాజకంద్ కూర్ గారు. ఎందుకంటే పెళ్లి చూపుల సినిమా ప్రివ్యూ జరుగుతున్నప్పుడు మీరు ఇన్వైట్ చేసింది గుర్తుంది. లాస్ట్లో, సార్ ఇదే సినిమా, ఇది కనుక తేడా కొట్టిందా వరంగల్ వెళ్ళిపోతా అన్నారు మీరు. ఆ ప్రీమియర్కి వచ్చినప్పుడు ఇంటర్వెల్లోనే చెప్పాను, మంచి తడిగొడ్లు కొనుక్కొని మీదేసుకుని పడుకోండి, ఏం టెన్షన్ లేదని. అదే టైంలో ఆయనకు కూడా ఆ మాట చెప్పాను. సో మళ్ళీ ఈ ప్రీమియర్ కూడా చూశాను, అది మళ్ళీ రిపీట్ అవ్వాలని, ఇది కూడా ఆ హిస్టరీ క్రియేట్ చేయాలి, రిపీట్ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈ సినిమా చాలా చాలా బాగుంది, చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎంజాయ్ చేస్తారు. టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా మా మాయ, నీ గురించి మర్చిపోలేదు, లాస్ట్లో మాట్లాడదాం. కృష్ణ చైతన్య, మా ఊరోడు, మా మాయ అంటే మా మామ లాంటోడు, కొంచెం మాయగాడు కాబట్టి మాయ అంటాను. త్వరలో విశ్వక్ గారి కాంబినేషన్లో ఎక్స్ట్రార్డినరీ మూవీ రాబోతోంది. ఆల్ ద బెస్ట్ చైతమ్మ, అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ గోపాల గారు, రఘుకుంచే గారు అండ్ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ విషెస్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక ఆయనకి మంచి కథలు సెలెక్ట్ చేసుకుని ఆ పాత్రల్లో జీవించడము తెలుసు, మరోవైపు యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ముందుండడము తెలుసు. దట్ ఈజ్ అవర్ వెరీ ఓన్ విశ్వక్ సేన్ గారు. మరి విశ్వక్ సేన్ గారికి సంబంధించిన ఒక స్టూడియో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చేసి బెస్ట్ విషెస్ ని అందిస్తుండడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మనందరి హీరో విశ్వక్ గారికి బిగ్ బెన్ సినిమాస్ టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది.
మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకోవడం, మీ అచీవ్మెంట్స్ గుర్తు చేసుకోవడం మాకు ఆనందం. విశ్వక్సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్. మీ దూకుడు, మీరు తీసుకెళ్ళిపోయే విధానం మాకు తెలుసు, కానీ మీరు కాసేపు ఆగాలి, ఎందుకంటే మనం ట్రైలర్ కూడా చూడాలి కాబట్టి. సో July 21st థియేటర్స్లో కంప్లీట్గా 80s తీసుకువెళ్ళిపోబోతున్నటువంటి ఈ అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి సంబంధించి ఎస్, మీ అభిమాన థియేటర్లలో July 21st చూడండి అన్నపూర్ణ ఫోటో స్టూడియో. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా బిగ్ బెన్ సినిమాస్ అధినేత ప్రొడ్యూసర్ యష్ రంగినేరి గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. బ్యూటిఫుల్ మూవీస్ని మనకు అందించే ప్రొడ్యూసర్, ఈసారి ఆన్ స్క్రీన్ కూడా స్టైలిష్గా మనకు కనిపించబోతున్నారు. యష్ గారు, హౌ యూ, వెల్కమ్ టు యూ. అండ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ చందు ముద్దు గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హౌ యూ, వెల్కమ్ టు యూ. అండ్ టెక్నీషియన్స్ని మరొకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డిఓపీ పంకజ్ గారు, ప్రభు గారు, ద ఎడిటర్ ప్రభు గారు, అండ్ శ్రీనివాస్ మౌళి గారు, ద లిరిసిస్ట్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. అండ్ యాక్టర్స్, ఉత్తర, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. వైవా రాఘవ్ గారు, లలిత్ గారు, అందరినీ మరొకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ మన బుట్ట బొమ్మల ముస్తాబాయ్ వచ్చిన మన హీరోయిన్కి వెల్కమ్ చెప్పేద్దాము. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ లావణ్య ఆన్ స్టేజ్. అన్నపూర్ణ స్టూడియో అధినేత శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు మనకు తెలుసు, ఇప్పుడు అన్నపూర్ణ ఫోటో స్టూడియో అధినేత శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానిని మనం చూడబోతున్నాం అన్నమాట. దట్ ఈస్ అవర్ చైతన్య రావు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈవెంట్ మొదలైనప్పటి నుంచి పెళ్లి పెద్దలాగా మొత్తం అందరిని తిరుగుతూ వెల్కమ్ చేస్తూ ఆయనే ఉన్నారు చూసుకుంటూ. చైతన్య గారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ వినోద్ గారిని మరొకసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రఘు కుంచే గారు, లక్ష్మీ భూపాల గారు ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఆఫ్ కోర్స్ వాసుదేవ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ఎన్నో ప్రాజెక్ట్స్లో ఆయన్ని మనం యాక్టర్గా చూస్తూ వచ్చాము. వాసుదేవ్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఇవాళ మన గెస్ట్లని కూడా వేదిక పైకి పిలుద్దాము. ముందుగా పెళ్లి చూపులు అనే సినిమాతో యష్ రంగినేని గారు ఆయనతో కలిసే స్టార్ట్ చేశారు ఒక వండర్ఫుల్ జర్నీని. సో అటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఎన్నో ఆయన ఇచ్చారు, అలాగే ఎంతోమంది బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ని ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. దట్ ఈజ్ అవర్ వెరీ ఓన్ రాజ్ కందుకూరి గారు. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రాజ్ కందుకూరి గారు ఆన్ స్టేజ్. ఆల్సో సో లిరిసిస్ దగ్గర నుంచి, రైటర్ దగ్గర నుంచి, అటు మాటలైనా పాటలైనా స్క్రిప్ట్ అయినా అద్దరగొట్టేసే రైటర్ కృష్ణ చైతన్య గారు డైరెక్టర్గా కూడా మనకు వండర్ఫుల్ సినిమాలు ఇచ్చారు, ఇవ్వబోతున్నారు కూడా విశ్వక్ సేన్ గారితో కలిసి. సో పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు ఆన్ స్టేజ్. అండ్ ఇక పిలిచేద్దామా మన మాస్కా దాస్ని. ముందుగా ఒక ఫోటో ఆప్, కొంచెం సౌండ్ లో చేయండి. ఒక మంచి ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఎస్, యష్ రంగినేని గారు వెల్కమింగ్ విశ్వక్ సేన్ గారు విత్ బోకే.
మంచి మంచి ఫోటోలు వచ్చాయా? ఇప్పుడు డిజిటల్ కాబట్టి కడక్కుండానే తెలిసిపోతుంది ఫోటోలు ఎలా వచ్చాయో. ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనం ఇంకా టీంలో వినాల్సిన మాటలు ఉన్నాయి కాబట్టి ఐ థింక్ లావణ్య మాట్లాడితే బాగుంటుంది. లావణ్య ప్లీజ్. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ, విశ్వక్ గారికి, రాజ్కాంత్ గురు గారికి, కృష్ణ చైతన్య గారికి, లక్ష్మీ భూపాల్ గారికి, రఘు కుంచే గారికి, అందరికీ నా నమస్కారం. అండ్ ఈరోజు మా ఈవెంట్ని చూడడానికి వచ్చిన ఆడియన్స్, ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. సో ఎక్కడ మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫిలిం నా లైఫ్లోనే చాలా స్పెషల్ బికాస్ నా జర్నీ యూట్యూబ్ దగ్గర స్టార్ట్ అయింది. కాలేజ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసి అండ్ దెన్ వెబ్ సిరీస్ జర్నీ అక్కడ స్టార్ట్ అయ్యి ఒక మంచి బ్రేక్, ఒక టర్నింగ్ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్న టైం, ఒక టర్నింగ్ పాయింట్ రావాల్సిన టైం, అలాంటి టైంలో చందు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో ఫర్ దాట్ చందు గారికి ఆల్వేస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ చందు గారి డిసిషన్ని ఏమాత్రం కాదనకుండా ఈరోజు నన్ను, మా టీమ్ని పూర్తిగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు పుష్ చేస్తున్నందుకు మా ప్రొడ్యూసర్ బిగ్ బెన్ సినిమాస్ అధినేత యష్ రంగినేన్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఇచ్చట ఫోటోలు అందంగా తీయబడును. ఆల్రెడీ ట్రైలర్ టీజర్ అన్నీ మీరు చూశారు. సాంగ్స్ని చాలా సూపర్ హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో జూలై 21న ఈ మూవీ మీ అందరి ముందుకు వస్తుంది. ఆల్రెడీ మా ప్రొడ్యూసర్ గారు ఎన్ని అడ్వైస్లు వచ్చినా సరే రిస్క్ తీసుకొని ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ నుంచి మాకు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. చిన్నపిల్లలు వచ్చి, చిన్నపిల్లల నుంచి ఒక 6 ఏళ్ళ బాబు పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా సినిమాని చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు వచ్చి మా దగ్గర నిజంగానే ఆ రోజుల్లో అలా ఉండేవా, పెద్దవాళ్ళు వచ్చి మా పాత రోజులు, మా 1980s, మా కాలేజ్ రోజులు గుర్తొచ్చాయండి అని చెప్తుంటే వాళ్ళు ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసి మా టీం అందరికీ చాలా ముచ్చటేసింది. రేపు పొద్దున జూలై 21న సినిమా మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అండ్ విశ్వక్ గారికి నేను స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ విశ్వక్ గారు has been inspiring me from 2018, specifically 2018. I don't know if you remember, sir, I played a role in Falaknama Das. But avunu kaapothe editing lo na scenes teesesaru. Aa roju లేదు, ఆ రోజు అలా తీయడం వల్ల నేను ఆ రోజు అనుకున్నాను, అంటే ఆబ్వియస్లీ బాధ ఉంటుంది బట్ సినిమా అయితే సూపర్ హిట్ అయిపోయింది కదా మనందరికీ తెలుసు. ఫస్ట్ సినిమా నేను అంతే ఒక చిన్న రోల్, ఐ ప్లేడ్ జోయా యంగర్ రోల్, జోయా క్యారెక్టర్. యా ఎడిటర్ రవితేజ గిరిజాల, ఎడిటర్ ఆఫ్ పెళ్లి చూపులు ఆయన ఎడిటింగ్ చేసిండు, మన ఆయన మిడిల్ క్లాస్ మెలడీస్ అన్ని సినిమాలు ఆయన ఎడిట్, మా డైరెక్టర్లు మా టిండ్ ఆయన. సో ఆయన్నే బ్లేమ్ చేయాలి. రవితేయ గిరిజాలన్న నీ వల్ల మాట వచ్చింది నాకు, బట్ కంపెన్సేట్ చేస్తా నేను. లేదు లేదు, అది ఆ రోజు అలా జరగడం వల్ల 2018లో ఆ రోజు అనుకున్నాను నెక్స్ట్ టైం విశ్వక్ గారిని కలిసినప్పుడు ఐ షుడ్ బి అ వెరీ మంచిగా ఒక నోటెడబుల్, అట్లీస్ట్ నేను నేనంటూ ఒక అమ్మాయి లావణ్యను ఉన్నాను అని అన్న పొజిషన్లో ఆయన కలవాలనుకున్నాను. మళ్ళీ అప్పటి తర్వాత నేను ఇప్పుడే మిమ్మల్ని మీట్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విశ్వక్ గారు ఈరోజు మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో ప్రీ రిలీజ్కి చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు. సో యూ బీన్ ఇన్స్పైరింగ్ మీ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ అన్నపూర్ణ ఫోటో స్టూడియో జూలై 21న రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అందరికీ నచ్చే సినిమా, అందరూ మెచ్చే సినిమా, తప్పకుండా థియేటర్స్లోనే చూడాల్సిన సినిమా బికాస్ ఆల్రెడీ మా మూవీ ఓటీటీ రైట్స్
అవన్నీ కొని కొనుక్కుని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకున్నారు, ఎవ్రీథింగ్ వాజ్ సోల్డ్. మాకు అక్కడే మా మూవీకి బ్రేక్ ఈవెన్ వచ్చినా సరే మా యష్ గారు ఎన్ని అడ్వైస్లు ఇచ్చినా సరే లేదు, థియేటర్స్కి తీసుకెళ్ళాలి ఈ మూవీని, ఇంతమంది కొత్త టాలెంట్ని, ఇంతమంది కొత్త టెక్నీషియన్స్ని, ఇంత అందమైన సినిమాని మనం తీస్తున్నప్పుడు అది జనాల వరకు వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి మా అందరికీ మంచి సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని అందరినీ ఈరోజు ఇంతవరకు మీ ముందు వరకు తీసుకొచ్చారు మా యష్ గారు. సో యష్ గారు ఎప్పుడూ చెప్తుండేవారు, ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్ అని. ఎస్, హీస్ నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్. ఆయన మనందరిలాగా మనందరిలో ఉండే మనిషి, జస్ట్ ఒక కామన్ పీపుల్, ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక ఎంత మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన కామన్ మ్యాన్ లాగా మాతో ప్రమోషన్స్తో తిరిగి మూవీ షూట్ అప్పుడు కానీ, హీస్ లైక్ ఒక ప్రొడ్యూసర్ లాగా కాదు, మాతో పాటు మా అందరిలో ఒక మనిషిలాగా, ఒక యాక్టర్ లాగా ఖాళీ దొరికినప్పుడు మాకు అడ్వైస్లు ఇస్తూ మాతో కబుర్లు చెప్పుకుంటూ, నేను ఇలాంటి ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు. ఆ విషయంలో హీస్ నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సార్. అండ్ చందు గారు, ఓ పిట్ట కథ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్. చందు గారు స్క్రీన్ ప్లే ఓ పిట్ట కథతోనే మీ అందరూ చూసుంటారు, బట్ ఈ సినిమాతో ఆయన స్క్రీన్ ప్లే, ఆయన సినిమాలు ఎలా ఉంటాయి అన్నది మీరు ఇంకో వేరే లెవెల్లో చూస్తారు. మొన్న నేను ఎప్పుడు అడిగినా చెప్పలేదు సార్ ఈ సినిమాలో నన్ను ఎందుకు తీసుకున్నారు అని, బట్ మొన్న ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు సార్ నా దృష్టిలో హీరోయిన్ అంటే ఏదో గ్లామర్గా అలా కాదు, నా దృష్టిలో హీరోయిన్ అంటే పక్కింటి అమ్మాయిలాగా లంగవోని వేసుకుంటేనే నాకు అందంగా కనిపిస్తారని. ఇప్పుడు మన యూత్ కానీ, మన జనరేషన్ వాళ్ళు కానీ, ముందు జనరేషన్ వాళ్ళు కానీ ఎంత సినిమాలు సినిమాలకి వెళ్ళి ఎంత జీన్స్లు ఫ్రాకుల్లో చూసినా, పబ్బులకి వెళ్ళినా, కాలేజీలకి వెళ్ళినా శ్రావణ శుక్రవారానికి గుడుల్లోనే కదా తిరుగుతారు అబ్బాయిలు, అమ్మాయిలు లంగవనిలో ఉంటే ఇష్టం అని చెప్పి. సో చందు గారి టేస్ట్ అలాంటిది. అండ్ ఈ సినిమాల్లో మాకు మేకప్లు లేవు, అయినా మేము ఇంత అందంగా కనిపించడానికి పంకజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మ, మా నన్ను, ఉత్తరాని, మిహిరాని, మా అందరినీ కూడా అట్ ద సేమ్ టైం లొకేషన్స్ని చాలా అందంగా తీశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రిన్స్ హెన్రీ గారు మంచి బీజిఎం ఇచ్చారు మూవీస్కి, అండ్ చాట్ బస్టర్ సాంగ్స్. సో సాంగ్స్ ఆల్రెడీ విన్నారు, బీజిఎం చూసాక మీకు అర్థమవుతుంది సినిమాకి అది ఇంకా వేరే ఏ లెవెల్కి తీసుకెళ్ళిందో. ప్రభు గారు, నేను ఇంకేమైనా చెప్తే చైతన్య మైక్ లాగేసుకునేటట్టు ఉన్నారు, మీ గురించి చెప్పట్లేదనా? చైతన్య ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్. చాలా చాలా ఇంకేమైనా చెప్పనా? సో మూవీలో ఆల్రెడీ ట్రైలర్ అండ్ టీజర్లో మా కెమిస్ట్రీ చూశారు, మూవీలో మా కెమిస్ట్రీ ఇంకా బాగుంటుంది. సో అది అంత బాగా రావడానికి చైతన్య సపోర్టెడ్ మీ వెరీ వెల్. అట్ ద సేమ్ టైం రాఘవానియా, లలిత్ బ్రో అండ్ ఉత్తరా, ఈ మూవీ వల్ల ఐ గాట్ ఎ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో టెక్నీషియన్స్ని ఇంకెవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. అమసీన్ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తప్పకుండా జూలై 21 నా అన్నపూర్ణ ఫోటో స్టూడియో థియేటర్స్లో మిస్ అవ్వద్దు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి, వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఎమోషనల్ స్పీచ్. విశ్వ గారినే బుక్ చేసావంటే అసలు మామూలు అమ్మాయి కాదు లావణ్య. ఎనీవేస్, ఒక్కసారి మన టీమ్ మెంబర్స్ మాటలు వినే ముందు బిగ్ టికెట్ లాంచ్లోకి వెళ్ళిపోదాము క్విక్గా. కెన్ వీ హ్యావ్ ద బిగ్ టికెట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. విశ్వ గారి చేతుల మీదుగా అండ్ కృష్ణ చైతన్య గారి చేతుల మీదుగా, అఫ్ కోర్స్ రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా ఈ బిగ్ టికెట్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లక్ష్మీ భూపాల గారు అండ్ రఘు కుంచే గారు టు ప్లీజ్ జాయిన్ దిస్ బిగ్ టికెట్ లాంచ్. ఎస్, సో మీ అభిమాన థియేటర్లలో జూలై 21 నుంచి అన్నపూర్ణ ఫోటో స్టూడియో. All the very best and hearty congratulations to the whole team. Gattiga chappatlu. Thank you so much andarki kuda.
అండ్ ఎస్ ఇప్పుడు రాజ్ కందుకూరి గారి మాటలు వినేద్దాము సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, ఇక్కడ సినిమాలు అందంగా తీయబడినట్టే బాగుంటుంది, ఎందుకంటే ఇది అందమైన సినిమా తెలుస్తూనే ఉంది. ఇప్పటిదాకా అందరు చెప్పారు, ఇందాక సోదరు లక్ష్మీ భూపాల్ గారు చెప్పారు తెలుగుతనం ఇంత ఉట్టిపడ్డ సినిమా ఈ మధ్య నేను చూడలేదని. బేసికలీ ఐ లవ్ రెట్రో ఫిలిమ్స్. టు స్టార్ట్ విత్, లెట్ స్టార్ట్ విత్ యష్ రంగనేని. యష్ ఈజ్ మై పార్ట్నర్, పెళ్లి చూపులు చేసినప్పుడు ఈ జాయిన్ మీ, అండ్ గ్రేట్లీ అప్రిషియేట్ యష్ ఫర్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ స్మాల్ సినిమా అండ్ టేకింగ్ అహెడ్ హిస్ ప్యాషన్. సో గ్రేట్లీ అప్రిషియేట్, ఎందుకంటే ఇంతకుముందు తను ఏదో ఒకసారి అందరితో జాయినే చేశాడు, ఇది ఫస్ట్ సినిమా ఫర్ యష్ సోలో ఫిలిం. సో తను బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఎల్లుండి మధ్యాహ్నం కల్లా మనం సెలబ్రేషన్స్లో ఉండాలి అని కోరుకుంటున్నాం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. అండ్ టు స్టార్ట్ విత్ ఐ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యష్ ఐ థ్యాంక్ విశ్వక్ సేన్. తను ఎనర్జీ స్టార్ సూపర్ స్టార్ ఇవన్నీ అన్నారు, అవన్నీ అగ్రీ, బట్ హి హస్ గాట్ ఏ గోల్డెన్ హార్ట్. ఈజ్ ఎ స్టార్ విత్ ఏ గోల్డెన్ హార్ట్. ఎందుకంటున్నారంటే ఎవరికైనా అప్రోచబుల్గా ఉన్న స్టార్ తను, ఎవరికైనా ఓ సినిమా వచ్చి తను ఈ హస్ గాట్ టాప్ సక్సెస్. ఇవాళ తను కమాండ్ చేస్తున్నాడు, తనకి ఎన్ని సినిమాలు కావాలి, ఏది రిజెక్ట్ చేయాలి, ఏది తీసుకోవాలని. ఒక యాక్టర్కి ఆ ఫేజ్ రావడం చాలా కష్టం, తను ఆ ఫేజ్లో ఉన్నాడు ఇవాళ. తనకు వస్తే 10 సినిమాలు వస్తే నేను 2 చేస్తాను, ఆ స్థితిలో ఉన్నాడు. అలా ఉండి కూడా చిన్న సినిమాని సపోర్ట్ చేస్తున్నాడు. విశ్వక్ ఐ లవ్ యూ ఫర్ దిస్, అండ్ ఎప్పుడు ఇలాగే ఉండు. తనలో నాకున్న క్వాలిటీ అది నచ్చింది. అది నేను 2017-16 వీ ట్రావెల్డ్ లాట్, వీ సపోజ్ టు ప్రొడ్యూస్ హిస్ ఫస్ట్ ఫిలిం, బట్ తనే డైరెక్ట్ చేసి తనే ప్రొడ్యూస్ చేశాడు అండ్ సక్సెస్ సాధించాడు. చాలా గొప్ప విషయం అది. అండ్ చందు మొద్దు, తను చాలా ఆర్గానిక్గా కథలు ఎంచుకుని చేస్తాడని నాకు అనిపిస్తుంది. ఇది చూస్తాను, ఇంతకుముందు ఓ పెట్టు కథ కూడా నేను చూశాను, బాగా తీశాడు. ఇది మరింత బాగా తీశాడని నాకు అనిపిస్తుంది. ఇది షూర్గా ఒక సక్సెస్ సాధిస్తాడు. అండ్ చాలా తను ఎంచుకున్న విధానం, రెట్రో స్టైల్, కెమెరా వర్క్, పంకజ్ కెమెరా వర్క్, హెన్రీ ప్రిన్స్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. నాకు గట్టి విజయం సాధిస్తారనిపిస్తుంది. అమ్మాయిలు కూడా ముగ్గురు, లావణ్య, ఉత్తర అండ్ మిహిర, ముగ్గురు కూడా దే లుక్ అమేజింగ్ ఆన్ స్క్రీన్. అండ్ చైతన్యరావు ఇవాళ ఎన్నో సినిమాలు చేస్తున్నాడు, తను మోస్ట్ వన్ ఆఫ్ ది వాంటెడ్ యాక్టర్స్ ఇవాళ. తను కూడా ఎంచుకుంటున్నాడు బాగానే మంచి సినిమాలు, మంచి విజయం సాధిస్తారని, ఈ టీం అందరు గ్రేట్ సక్సెస్ రావాలి అని అనుకుంటున్నాను. అలాగే ఇందాక రఘు కొంచెం అన్నట్టు నేను తను యశ్రా సినిమా మీరు చేయాలి అని నాకు అప్పుడు అనేవారు, మీ ఇద్దరు ఆ బ్రాండ్తో చేయాలని. ప్రాబ్లీ అత్వరలో మళ్ళీ నెక్స్ట్ సినిమా ఇద్దరం కలిసి చేస్తామేమో, హోప్ఫుల్లీ. సో వీ వాంట్ టు డూ ఇట్. అండ్ చిన్న సినిమాని ఎంకరేజ్ చేద్దాం, చిన్న సినిమాలోంచి బోల్డ్ సక్సెస్ వస్తుంది. అండ్ కంటెంట్ కనుక నమ్ముకుంటే షూర్గా బాగుంటుంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడి. ఇందాక వినోద్ కూడా చక్కగా మాడారు, అండ్ చైతన్య, కృష్ణ చైతన్య, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ చెంతు ముద్దు, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, ఓకేనా? సీ యూ దెన్, బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ విషెస్. అండ్ ఇప్పుడు మన చంటి గారు మాట్లాడతారు, అది చైతన్యరావు గారు ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం. పేరు పేరున ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెల్ విషెస్ హూ ఆర్ హియర్ టుడే, హార్టీ హార్టీ థ్యాంక్స్. ఐ మీన్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఇది చూస్తే అసలు జేఆర్సి బుక్ చేస్తే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. సో మెనీ పీపుల్ హ్యావ్ టర్న్డ్ అప్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ విశ్వక్. థ్యాంక్ యూ విశ్వక్. అందరూ అంటున్నట్టే ఒకటే చెప్తాను గురించి, మాది చిన్న సినిమా అనడం నాకు నచ్చదు, యష్ గారికి నచ్చదు, నన్ ఆఫ్ అస్ లైక్ సేయింగ్ దట్, బట్ ఒక చిన్న స్కేల్, ఒక చిన్న బడ్జెట్లో చేస్తున్నప్పుడు వీ హ్యావ్ సో మెనీ లిమిటేషన్స్. సో అలాంటి ఒక సినిమాని ఇప్పుడున్న కండిషన్స్లో థియేటర్స్ వరకు తీసుకురావాలంటే వీ నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ యాక్టర్స్ హావ్ సపోర్టెడ్ అస్. అందులో విశ్వక్ ఈరోజు మాకు ఓన్లీ హీ వాజ్ బిజీ లాస్ట్ 20 డేస్, చేతు అన్న సినిమాకి రాజమండ్రిలో చేసి మళ్ళీ ఇక్కడొచ్చి ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తూ, ఈరోజు కూడా షూటింగ్ చేస్తూ హీ లాస్ట్ హిస్ థ్రోట్, బట్ అయినా కూడా హీ సెడ్ హీ విల్ కమ్. సో ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ బ్రో. చిన్న సినిమాలు అంటే ఐ నో ఫలక్నామా దాస్ అప్పటి నుంచి దీస్ గైస్ నో చిన్న సినిమాలకు ఉండే కష్టాలు ఏందో. సో ఈరోజు బికాస్ విశ్వక్ సేన్ దిస్ మూవీ విల్ గో ఇంకా జనాల్లోకి వెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ ఫర్ యునో బీయింగ్ హియర్. ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ ఫర్ అస్, నాకు, మా యాక్టర్స్కి, మా టెక్నీషియన్స్ అందరికీ, ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్. సార్ చెప్పినట్టు, రాజ్ కందుకూరి గారు చెప్పినట్టు, యూ హ్యావ్ ఎ గోల్డెన్ హార్ట్. ఒక్కసారి విశ్వక్ పరిచయం అయితే, బట్ నో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ దట్.
లక్ష్మీ భూపాల్ అన్న ఇస్ లైక్ మై బిగ్ బ్రదర్, నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. రఘు అన్న, రాజ్కంద్కురి సార్, యూనో వినోద్ వసియా, చైతు అన్న, నేను యాక్టింగ్ చేయకముందు నుంచి నేను యాక్టర్ అవుదామనుకుంటున్నప్పటి తెలుసు చైతు అన్నకి. నేను హీస్ బీన్ సీయింగ్ మీ. చైతు అన్న ఇస్ లైక్ మై బ్రదర్. చైతు అన్న ఈజ్ డైరెక్టింగ్ విశ్వక్స్ నెక్స్ట్ ఫిలిం. మా అన్న సిగ్గుపడతాడు రాలేదు. అనిత్ డిఓపి ఆఫ్ దట్ ఫిలిం ఇస్ హియర్. సో దే ఆర్ ఆల్ లైక్ మై బ్రదర్స్. థ్యాంక్ యూ చైతు అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాధవి ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్ త్రూ దిస్ జర్నీ, రైట్ ఫ్రమ్ యూనో దర్శి కానీ, తరుణ్ కానీ, విజయ్ కానీ, మారుతి గారు కానీ, యూనో సురేష్ బాబు గారు కానీ, ఆల్ ఆఫ్ దెమ్ అందరూ ఒక్కొక్క స్టేజ్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. ఈరోజు ఒక సినిమా యూనో బయటికి రావాలి, థియేటర్కి రావాలంటే ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమో దాన్ని తీసుకెళ్ళడానికి యూనో దెర్ ఆర్ మీరందరూ, మీడియా కానీ లేకపోతే మమ్మల్ని సపోర్ట్ చేసే వీళ్ళు కానీ, వాళ్ళందరూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణ ఫోటో స్టూడియో 21వ తారీఖున మీ ముందుకు వస్తుంది. సో వీ హ్యావ్ డన్ స్క్రీనింగ్స్, ఊరూరు తిరిగాము అందరినీ. యూనో వి వాస్డ్ ఎవ్రీబడి టు వాచ్ ద ఫిలిం, దే వాచ్డ్ ఇట్, వీ హవ్ గాట్ బ్యూటిఫుల్ రెస్పాన్స్. అంతా ఇప్పటివరకు చాలా పాజిటివ్గా జరుగుతుంది. విఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డే 21st థియేటర్స్లో మీరు చూసి ఒక్కసారి యూనో మేము పాస్ అయిపోయినామని చెప్తే దట్ విల్ బి ద రియల్ సెలబ్రేషన్. అప్పటి వరకు వీఆర్ నాట్ యునో మాకు ఇంకా యూనో వీ హ్యావ్ దాట్ వి గాట్ దట్ యాంగ్జైటీ ఇంకా అట్లనే ఉంది. చాలామంది చూసి చెప్తున్నారు సినిమా సూపర్ హిట్, అద్భుతంగా వచ్చింది, సో మచ్ బజ్ అరౌండ్, ఖచ్చితంగా హిట్ కొడుతురని. బట్ వి స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ మూమెంట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు థియేటర్స్ అండ్ మీ అందరూ చూసి ఎస్ సినిమా బాగుంది అని అంటారు. ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ బికాస్ దిస్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం అండి. ఇట్స్ అంటే ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ కరెంట్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్లో ఇట్ విల్ స్టాండ్ అవుట్ బికాస్ దిస్ ఈస్ ఎ 80s బ్యాక్డ్రాప్ ఫిలిం. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి యూనో వి ట్రై టు షో దట్ కల్చర్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్. సో ఐ థింక్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. నేను ముందుకెళ్ళి చెప్పుకొచ్చేది అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి దిస్ ఈజ్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక 150 రూపాయలు పెడితే యూనో యూ ఒక 2 hours ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అప్పుడు 80s ఎలా ఉండే ఏంటి అని. అప్పటి వాళ్లకు దిస్ ఈజ్ లైక్ ఎ మెమరీ, ఆ ఫ్లాష్ బ్యాక్ లాగా యూనో దే కెన్ రీవిజిట్ దేర్ మెమరీస్. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూడొచ్చు. ఇట్స్ అ క్లీన్ ఫిలిం, క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది, ఎక్కడ అశ్లీలత కానీ ఏది ఉండదు. ఇట్స్ అ వెరీ ఆహ్లాదకరమైన సినిమా. 2 గంటలు చూస్తే ఇంటికి వచ్చి ఇంకో 2 గంటలు సినిమా గురించి మాట్లాడతారు. సో యా ఇట్స్ నేను యూనో చాలామంది ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడను. బట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ మీ త్రూ దిస్ జర్నీ, రైట్ ఫ్రమ్ మై పేరెంట్స్ టు ఎవ్రీబడి. యూనో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది దిస్ ఈస్ అ బిగ్ స్టేజ్ ఫర్ మీ. చాలా చాలా మాట్లాడదాం అనుకున్నా బట్ సినిమా హిట్ అయిన తర్వాత మాట్లాడతా. లైక్ ఐ సెడ్ నేను ఫస్ట్ సినిమా ఓపెనింగ్ రోజు అదే చెప్పిన, అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఈజ్ గోయింగ్ టు బి మై ఫస్ట్ బ్లాక్ బస్టర్. బిఫోర్ ఐ యునో గివ్ ద మైక్ టు సంబడి, 30 Weds 21 చేశాను, నా ఎగ్జిస్టెన్స్ తెలిసింది. బట్ బిగ్ బెన్ సినిమాస్, ఐ నో యష్ గారు డజన్ లైక్ మీ టాకింగ్ సో మచ్ బట్ బిగ్ బెన్ సినిమాస్ అండ్ చందు ముద్దు వీళ్ళిద్దరూ నా లైఫ్లో ఎప్పటికీ దే విల్ ఫర్ ఎవర్ బీ యునో ఉండిపోతారు నా లైఫ్లో. బికాస్ నేను ఎన్ని సినిమాలు చేసినా అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనేది ఇట్స్ సంథింగ్ దట్స్ క్లోజ్ టు మై హార్ట్. యష్ గారు ఈజ్ లైక్ మై ఫ్యామిలీ, ఈజ్ సపోర్టెడ్ మీ సో మచ్ అండ్ యునో హీ వాజ్ నెవర్ ఎ ప్రొడ్యూసర్. మేము వి వెంట్ యునో ఫర్ ఎ ప్రమోషనల్ టూర్. సో ఒక ప్రొడ్యూసర్గా తను వచ్చి మాతో పాటు హీ కెన్ జస్ట్ సీట్ అవర్స్ గో స్టే ఇన్ ఎ హోటల్ రూమ్. బట్ ఐ టెల్ దిస్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, బట్ తను 2 minutes
ఒక ప్రొడ్యూసర్ అయి ఉండి మేము వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడుతున్నాము. హీ వాజ్ జస్ట్ గోయింగ్ అరౌండ్ ఆస్కింగ్ పీపుల్ ప్లీజ్ కమ్ యూనో ఒకసారి ట్రైలర్ చూడండి ఒకసారి టీజర్ చూడండి అని చెప్పి హీ వాజ్ ఆస్కింగ్ యూనో పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళని చాలా బాగుంటుంది చూడండి చూడండి అని. ఇట్ నాకు అప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఏంది నా యూకేకి వెళ్ళి వచ్చిండు ఏం చేస్తుండు ఇక్కడ పైసలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సినిమా బిజినెస్ అయిపోయింది వైజ్ ఈ డూయింగ్ ఆల్ దీస్ అయిపోయిన తర్వాత అడిగిన ఏంది ఎందుకు మీరు నూనో యూనో ఇట్స్ లైక్ పెద్ద దాని గురించి మాట్లాడలే ఇట్స్ ఓకే మ్యామ్ మన సినిమా రీచ్ అయితే చాలు అన్నట్టు సచ్ హంబుల్ గైస్. నేనైతే మా ప్రొడ్యూసరు మా చెప్పాలని చెప్పట్లే అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో ఎంతవరకు నేను సెట్ అవుతారో నాకు తెలియదు కానీ బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు యూ. చందు గారు, చందు గారు ఈజ్ నేను ఇలాంటి క్యారెక్టర్ ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఇట్ దిస్ విల్ ఫర్ ఎవర్ బీ ఇండేటెడ్ జనాల హృదయాల్లో. 30 ఇయర్స్కి ఎంత పేరు వచ్చిందో దానికంటే ఎక్కువ పేరు వస్తుంది. సో చందు గారు నేను వేరే ఆడిషన్కి పోతే ఈ సినిమా నాకు ఇచ్చారు సార్. చందు గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. మాట్లాడివ్వండి సార్, ఈ స్టేజ్ మీద మాట్లాడాలని 7 ఏళ్ళు 8 ఏళ్ళకి వెళ్ళి బీన్ డ్రీమింగ్ అబౌట్. బట్ మీ అందరికీ సవినీయంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ జూలై 21వ తారీఖున ప్లీజ్ కమింగ్ టు థియేటర్స్, వాచ్ ఆ ఫిల్మ్ అండ్ ఎంకరేజెస్ బంచ్ ఆఫ్ న్యూ టాలెంట్ ఇస్ కమింగ్. సో మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఒక 20 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి లవ్ యూ ఆల్. వండర్ఫుల్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ చందు ముద్దు గారు మాట్లాడతారు, ప్లీజ్. ఫస్ట్ నేను మా నాన్నగారికి నమస్కారం చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఓపిట్ట కథ టైంలో ఉండి ఇలాంటి ఫంక్షన్లో నన్ను సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన లేరు, ఫస్ట్ ఆయనకి నమస్కారం చెప్పుకున్న తర్వాత మీ అందరికీ ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. అందరి పేర్లు చెప్తుంటే టైం ఎక్కువ అవుతుంది, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా విశ్వక్ సేన్ గారి గురించి 2 మాటలు చెప్తాను. ప్రతి డైరెక్టరు కావాలనుకునే హీరో, ప్రతి హీరో కావాలనుకునే డైరెక్టర్ సార్, ఈ 2 క్వాలిటీలు మీ దగ్గర ఉన్నాయి. మీ డైరెక్షన్, మీరు యాక్టింగ్ ఎంత బాగుంటుందో మీ డైరెక్షన్కి నేను అంతకన్నా పెద్ద ఫ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా చిన్న సినిమాలకి మీరే పెద్ద దిక్కు. అండ్ ఇంకా నేను పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే మా లావణ్య నా స్క్రిప్ట్ కాపీ కొట్టి మొత్తం చదివేసింది. ఇంకా టెక్నీషియన్స్ గురించి వాళ్ళ గురించి చెప్పడానికి మొత్తం అంతా నా స్క్రిప్ట్ చెప్పేసింది కాబట్టి ఇంకా మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇది వీళ్ళంతా ఒక 5 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి కష్టపడుతున్నామని చెప్తున్నారు, బట్ దీని వెనకాల 2 ఇయర్స్ కష్టం ఉంది. 2 ఇయర్స్ కష్టం అది ఆర్టిస్ట్లకి తెలియకపోవచ్చు, చాలామంది టెక్నీషియన్స్కి తెలియకపోవచ్చు, బట్ అది మా యశ్ సార్. ఆయన 2 ఇయర్స్ నుంచి ఈ స్క్రిప్ట్ తోటి నాతోటి ట్రావెల్ చేస్తూ ఎవ్రీడే, ఈవెన్ ఇప్పటిదాకా ఆయన లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే ఈ ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఈ సినిమాని ఎలా బయటికి తీసుకురావాలని చాలా 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 కష్టపడుతూ ఉన్నారు. అండ్ ఇంకొక 1 మోర్ థింగ్ ఆయన గురించి చెప్పాలంటే ఇందులో ఆయన్ని యాక్టర్గా కూడా నేను పరిచయం చేసే అదృష్టం వచ్చింది నాకు, అంటే ప్రాపర్ యాక్టర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వద్దు వద్దు అన్నారు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత చైతన్య ఎంత గుర్తుంటాడో సార్ కూడా అంతే గుర్తుంటారు. ఇంకా ఫైనల్గా ఒక్కటే వర్డ్ అండి, మేము చాలా కష్టపడ్డాము, ఇష్టపడి చేసాము. ఇంకా అన్నిటికన్నా ఏంటంటే ఈ సినిమా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 1 కేజీ టమాటా కాస్ట్ అనుకోండి మా సినిమా, 1 కేజీ టమాటా కాస్ట్ తోటి మీరు మా సినిమాని 2 గంటలు చూసి ఆ మెమరీస్ మాత్రం 2 మంత్స్ ఉంటాయి మీకు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా పెద్దవాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో కాలేజీ వాళ్ళు అంతే ఎంజాయ్ చేస్తారు, అలాగే చిన్నపిల్లలు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ 1 థింగ్, మీరు మీ పేరెంట్స్ని పక్కన పెట్టుకుని కూడా ఈ సినిమాని చూడొచ్చు, ఈక్వల్లీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ యశ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి సినిమా చూసి పులిహోర చేసుకుని తినమంటారు సింపుల్గా, అంతేగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు యశ్ రంగినేని గారి మాటలు వినేద్దాము సార్. సో ఆల్రెడీ 10 o'clock అయింది, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతసేపు విశ్వక్ని ఇక్కడ నిలబెట్టి ఇంత శుద్ధి మీరందరూ కూడా ఇంత పేషెంట్గా వింటున్నారంటే నాకు ఆశ్చర్యమవుతుంది. సో దానికి నిజంగా చాలా థ్యాంక్స్.
మ్యాన్ వాట్ ఎ పర్సన్ యు ఆర్ అంటే నేను ఆనెస్ట్లీ చెప్తున్న విశ్వక్, సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం మనం మాట్లాడినాం, మళ్ళీ ప్రీ రిలీజ్ కూడా మీరు వచ్చి ఇంత ఎంకరేజ్ చేస్తుండంటే ఐ కెనాట్ థ్యాంక్ ఇనఫ్. విశ్వక్ గురించి చాలామంది ఎన్నో చెప్పిండ్రు కానీ నేను పర్సనల్గా ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. యు హ్యావ్ సచ్ ఏ పాజిటివ్ వైబ్స్, అంటే పక్కన కూర్చుంటేనే ఐ కెన్ ఫీల్ దాట్. అండ్ మీ హార్ట్ అయితే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఇట్లాంటి జెమ్ ఆఫ్ ఎ పర్సన్ నేను ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కలుస్తున్నా. అంటే ఈ సినిమాకి చాలామందిని మేము సెలబ్రిటీస్ కోసము ఎట్లా ప్రమోట్ చేద్దాము అది ఇది అని వెతుకుతున్నప్పుడు చాలామంది ఎన్నెన్నో అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తప్పకుండా ఉంటాయి. కానీ విశ్వకి నేను ఫోన్ చేసి, విశ్వక్ వుడ్ యు మైండ్ అదేనంటే, సార్ మీరు ఇంత అడగాలనా, ఎనీ టైమ్ సార్, యూనో ఐఎమ్ కమింగ్ అని చెప్పిండ్రు. సో థ్యాంక్ యూ సో మచ్, రియలీ అప్రిషియేట్. యూనో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. తప్పకుండా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి స్టార్ అవుతారు అన్నది, మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ కరేజ్ ఉంది, ఆ లుక్స్ ఉన్నాయి, అంత తెలివి కూడా ఉంది, ఎందుకంటే యు ఆర్ అ డైరెక్టర్ టూ. సో వాట్ మోర్ యూ నీడ్? సో థ్యాంక్ యూ సో మచ్, రియలీ అప్రిషియేట్. ఇంకా జస్ట్ సినిమా గురించి చెప్పాలంటే చాలామంది అందరు చెప్పేసిండ్రు, మా లావణ్య ఏందమ్మను మొత్తం చెప్పేసినావు, నాకు ఏం మిగలలేదు, ఇప్పుడు ఏం చెప్పాలి నేను, మొత్తం చెప్పేసినావు. కానీ లావణ్య స్పీచ్ వింటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ద వే యూ గ్రూ ఓవర్ ద పీరియడ్ ఫర్ ద లాస్ట్ 2 మంత్స్, అంటే ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఏం మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్ మీద అంతసేపు ఇంతమందిని హోల్డ్ చేసి అంత ఎంగేజింగ్గా మాట్లాడినావు, సో వెల్ డన్. మొన్న బేబీకి వైష్ణవి ఎంత మంచి స్పీచ్ ఇచ్చిందో ఈరోజు అన్నపూర్ణ స్టూడియోకి నీ స్పీచ్ కూడా హైలైట్ అది అనుకుంటున్నా. సో వన్ మోర్ థింగ్, సినిమా గురించి చెప్పాలంటే మీకు అందరు చెప్పేసిండ్రు, ఒకటే ఒక కోరిక, ఇప్పుడు కూడా మా టీంకి దాదాపు ఒక 1000 సార్లు చెప్పింట, చిన్న సినిమా అనకండరా బాబు అని. కానీ మళ్ళీ అదే పాడం, ఎక్కడ పోయినా అది మా చిన్న సినిమా సార్, మా చిన్న సినిమా మా అడుక్కునుడే, అరే మనం మంచి సినిమా తీసినాం రా భయ్, గట్టిగా చెప్పండి. మంచి సినిమా తీసినప్పుడు అంత ధైర్యంగా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. అందుకే ఈరోజు మేము మొత్తం ఆంధ్రాలో ఒక 3-4 షోస్, సినిమా ఫస్ట్ డిసెంబర్ జనవరిలోనే ఒక 3 షోలు, మళ్ళీ నిన్న మొత్తం మీడియాని తీసుకొచ్చి మొత్తం షో చూపించిన నేను. ఇంకా అంతకంటే ఏం కావాలి, ఒక మంచి సినిమా తీసినాము అని మీకు చెప్పడానికి ఏ ప్రొడ్యూసర్ చేయగలుగుతాడు? నేను చెప్పేది ఒకటే, అంటే ఇది చిన్న సినిమా, అంటే బడ్జెట్లో స్కేల్లో ఒక చిన్న సినిమా అని అనుకోవచ్చు మనం, కానీ ఒకటే చెప్తున్నా, చిన్న సినిమా పెద్దగా చేసేది మీదే, మీ ఆడియన్సే. ఈ సినిమా చూసి హిట్ చేయాల్సింది మీరే, ఎందుకంటే మేము పెళ్లి చూపులు చేసినప్పుడు నాకు రాజుకి తెలుసు ఆ కష్టాలు, మొత్తం డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఆఫీస్కి తిరిగి మేము హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి చూపి చూడండి సార్ చూడండి సార్ అని 3 అవర్స్ మమ్మల్ని కూర్చోబెట్టి అపాయింట్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టి కూడా మాకు అపాయింట్మెంట్ లేకుండా అయిన రోజులు ఉన్నాయి ఆ రోజులు. కానీ ఆ సినిమా ఏమైంది తర్వాత, సినిమా వచ్చిన తర్వాత కానీ దాని పొటెన్షియల్ తెలియలేదు. అది ఈరోజు మనం పాత్ బ్రేకింగ్ సినిమా అనుకుంటున్నాం, దానికి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, ఒక విజయ దేవరకొండ లాంటి స్టార్ని ఇండస్ట్రీకి కూడా మేము ఇవ్వగలిగినాం. సో అలాంటి చిన్న సినిమానే పెద్ద సినిమాగా చేసింది మీరు. నేను ఈరోజు కూడా చెప్పేది అంతే, ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరూ దాదాపు 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాం. మై మైండ్ ఈజ్ గోయింగ్ బ్లాంక్, బట్ సారీ, నేను అంటే జస్ట్ ఐ డోంట్ వాంట్ టు కమ్ అక్రాస్ నెగటివ్, కానీ ఈరోజు ఈ సినిమా గురించి చెప్పేది ఒకటే, ఒక మంచి తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత చూస్తే ఆనందం కలుగుతుంది మీకు. నేను ఎందుకంటే ఐ గ్రూ అప్ వాచింగ్ విశ్వనాథ్ గారు, బాబు గారు, జంధ్యాల గారు, బాలు మహేంద్ర గారు, పెద్దవంశి గారు, ఇలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. అంటే ఒక మంచి పల్లెటూరి వాతావరణంలో ఒక మంచి తెలుగు అమ్మాయిని చూపిస్తూ ఒక మంచి వాల్యూస్తో ఉన్న సినిమా, దీంట్లో అశ్లీలత అన్న పదమే మీకు వినపడదు ఎక్కడ కూడా, ఒక సింగిల్ కట్ లేకుండా ఈ సినిమా. మన సెన్సర్ వాళ్ళు యూజువల్గా సెన్సర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఓకే అండి ఓకే అండి వెళ్ళిపోతారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్కి వచ్చి మమ్మల్ని, అరే వాట్ ఎ బ్యూటిఫుల్ మూవీ యూ మేడ్ గైస్ అండ్ ఐమ్ రియలీ యూనో కంగ్రాచులేట్ అని వాళ్ళు మాకు అంత మంచిగా చెప్పిండ్రు. సో అంతకంటే ఇంకా ప్రూఫ్ ఏం కావాలి ఈ సినిమా గురించి చెప్పడానికి, అన్నీ ఉన్నాయి. ఒక పక్క కమర్షియల్ సినిమా, మంచి సినిమా ఒక పక్క కమర్షియల్ సినిమా, దీన్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. విశ్వక్ సేన్ లాంటి వాళ్ళు ఈరోజు వచ్చి మనకి ఈ సినిమాకు మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్.
అండ్ మై బ్రదర్ భూపాల గారు, మై బ్రదర్ రఘుకుంచ గారు, అండ్ రాజ్ కందుకూరి మై పార్ట్నర్. మనం చిన్న సినిమాలో చేసినాం, మళ్ళా చిన్న సినిమా నేను కూడా అంటాను, నాకు కూడా అలవాటు అయిపోయినట్టుంది. కానీ ఇది డెఫినెట్లీ చాలా పెద్ద సినిమా అని నాకైతే హోప్ ఉంది. ఆ పెద్ద సినిమా ఇంకా పెద్ద చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. July 21st అన్నపూర్ణ ఫోటో స్టూడియో. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ థింగ్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. సారీ మ్యాన్, ప్లీజ్ ఒక్క టూ మినిట్స్. ఇంతసేపు హోల్డ్ చేసినా మిమ్మల్ని నిలబెట్టి ఇక్కడ. దీంట్లో నాకు ఒక జస్ట్ ఒక ముగ్గురు నలుగురిని తప్పకుండా ఎక్నాలెడ్జ్ చేయాలి. వాళ్ళు లేకపోతే ఈ సినిమా అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, అండ్ మిథున్ చంద్, యునో వితౌట్ హిస్ సపోర్ట్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. అండ్ మై డైరెక్టర్ యునో చందు ముద్దు, వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ హ్యాపెన్. అండ్ సీరియస్లీ, అండ్ ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ ఉన్న, నేను లండన్లో ఉంటాను, లండన్ నుంచి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక మంచి టీం ఉండాలి. ఆ టీమ్ని మేనేజ్ చేయాలంటే ఒక హిట్లర్ లాంటోడు మా అమ్మ సీను. సో ఆయనకు నేను ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా ఫాలో చేసి ఎగ్జిక్యూట్ చేసిండు. మనం మాట్లాడుకుందాం తర్వాత. థ్యాంక్ యూ. అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ని స్టేజ్ మీదకి పిలిచి, ఐ డోంట్ నో, నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, అందుకే చెప్తున్నా, ఐ డూ టోటలీ అన్ఆర్థడాక్స్, బట్ వెల్ డన్, థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా మా టెక్నీషియన్స్ అందరూ చాలా యంగ్స్టర్. పంకజ్ తొత్తడా, హీ జస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యునో సినిమాటోగ్రఫీ, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్. అండ్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ నో యూ విల్ ఫైండ్ ద టాలెంట్, యునో యూ విల్ సీ యునో హౌ బ్యూటిఫుల్ ఆయన మొత్తం గోదావరిని అదంతా క్యాప్చర్ చేయగలిగినారు. సేమ్ విత్ మన ప్రభు గారు ఈ సినిమా ఎడిటర్. ఈ సినిమాకి ప్రభు గారు లేకపోతే అసలు సినిమానే లేదు. అన్ని గంటలు నిజంగా మూడు నాలుగు నెలలు కష్టపడి దాన్ని మీరు కట్ చేయగలిగినారు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి ఇంకా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ మన వేర్ ఈజ్ ప్రిన్స్. ఏంది అడగూర్చున్నారు, టీమ్ అంత ఏడుంటే మీరేదో అడగూస్తున్నారు. బట్ వాట్ ఎ వండర్ఫుల్ ఫైండ్ యాజ్ ఎ మ్యూజిషియన్ దిస్ ఫెలో. ఎందుకంటే సీరియస్లీ ఈజ్ ఎ ప్రోగ్రామర్, ఇండస్ట్రీలో చాలా రోజులు పనిచేస్తున్నారు తమన్ గారి దగ్గర. కానీ ఫస్ట్ టైం చందు వీరి టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ట్యూన్స్ ఇవ్వడానికి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మనకు మంచి మ్యూజిక్ ఇచ్చిండ్రు. ఈ 4 సాంగ్స్ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. దీనికంటే బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఈ సినిమాలో అఖండకి బీజిఎం ఎంత హెల్ప్ చేసిందో, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది, అండ్ దట్ ఈజ్ హిస్ బ్రిలియన్స్. సో థ్యాంక్ యూ. అండ్ సారీ విశ్వకింగ్, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్. July 21st. వన్ లాస్ట్ థింగ్, ఈరోజు ఇంత మంచి ఈవెంట్, అన్నీ మర్చిపోతున్నా, అన్నీ రాసుకున్నా కానీ అన్నీ మర్చిపోయినా. బట్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేందర్ భాయ్ రండి. నరేందర్ భాయ్ నాకు పెళ్లి చూపుల నుంచి చాలా పరిచయం. ఈరోజు ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తుండే జేమీడియా, వీళ్ళు ఈరోజు 8th anniversary చేసుకుంటున్నారు. అండ్ హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎ స్మాల్ బిజినెస్, నౌ హీఈస్ ద లీడింగ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఎంటైర్ యునో పొలిటికల్ అవెన్యూస్, వెడ్డింగ్స్ ఎవ్రీవేర్. అండ్ వీళ్ళు ఈ మధ్యనే యోయో టీవీ వాళ్ళతోటి, యోయో మీడియా వాళ్ళతోటి కొలాబరేట్ చేసి వాళ్ళిద్దరు మర్జ్ అయినరు. మర్జ్ అయ్యి వాళ్ళు ఇంకా పెద్దగా, అంటే ఒక ఐ థింక్ దే ఆర్ క్రియేటింగ్ షాక్ వేవ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాచ్ దీస్ గైస్ జే మీడియా ఇన్ ద కమింగ్ ఇయర్స్, ద ఇన్నోవేషన్ దే ఆర్ బ్రింగింగ్ ఇన్. ఈ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నది వీళ్ళ నుంచే వచ్చింది. పెళ్లి చూపులప్పుడు మనము ఐ థింక్ పోస్టర్లే పెట్టినాం, కానీ దాని తర్వాత అంటే దే ఆర్ గ్రోయింగ్ విత్ ద యునో ద టైమ్, ఇవాల్వింగ్. అంటే ఇట్లాంటి న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి ప్రజెంటేషన్, మేము సినిమా చేయగలుగుతాం కానీ దాన్ని ప్రజెంట్ చేసేది వీళ్ళే, వీళ్ళు లేకపోతే సినిమాని ఆడియన్స్ దాకా తీసుకురాలేము. సో నరేందర్ భాయ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ యువర్ హెల్ప్, అంటే నిన్న ప్రోగ్రామ్ నేను కన్ఫర్మ్ చేసిన, యాక్చువల్లీ మనం చేస్తున్నామని, ఇంత షార్ట్ పీరియడ్లో ఓవర్ నైట్లో మొత్తం ఆర్గనైజ్ చేసి, ఇంత మంచి ఏవిల్ క్రియేట్ చేసి, ఇంత బ్యూటిఫుల్గా మాకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చినందుకు రియలీ అప్రిషియేట్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్, ఐఎమ్ సారీ ఐ హావ్ టేకెన్ టూ లాంగ్, అండ్ విశ్వక్ భాయ్, ఇట్స్ ఆల్ యువర్స్.
థింక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్వక్ గారి మాటలు వింటాము బట్ దానికంటే ముందు కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ అండి ముందుగా దశపల్ల వారికి థ్యాంక్ యూ ఈ ఏసీ ఆఫ్ చేసినందుకు ఇక్కడ నుంచి బాగా చలిగా ఉంది అండ్ నా చైతు నాకు తమ్ముడు అండి ఆల్మోస్ట్ అనిత్ నా డిఓపి వాళ్ళ తమ్ముడు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హెమ్ ఫర్ ద వే హీ హ్యావ్ కమ్అప్ యశ్ రంగనేన్ గారు చేసిన పెళ్లి చూపులు కానీ అలాగే చందు గారి పెట్టె కథ నాకు చాలా ఇష్టం ఆయన స్క్రీన్ ప్లే చాలా ఇష్టం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కానీ సినిమాటోగ్రాఫర్ కానీ లావణ్య గారు కానీ అందరూ బాగున్నారు ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు అండ్ ఆఫ్ కోర్స్ పొగడతలు ఏమాత్రం పడని విశ్వక్సేన్ గారు ఇప్పుడు మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ వర్షంలో కూడా వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులకి రఘు కుంచే గారికి సార్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్ జే మీడియా కంగ్రాచులేషన్స్ సార్ నరేంద్ర గారు ఫర్ ఫినిషింగ్ 8 ఇయర్స్ మా ఈవెంట్లలో ఎప్పుడు మర్చిపోతుంటాం మేము పక్క ఈవెంట్కి వచ్చినప్పుడే కొంచెం గుర్తుపెట్టి ఈ థ్యాంక్స్ చెప్పుకోవడానికి టైం దొరుకుతుంది బట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఫినిషింగ్ 8 ఇయర్స్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫలక్నామా దాస్కి మీరే చేసినుండే ధమ్కీకి మీరు చేసినుండే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా గురించి మాట్లాడితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థాట్స్ ఉంటాయి ఏదన్నా నార్మల్గా ప్రీ రిలీజ్కి ఏదన్నా సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు పాయింట్ నెంబర్ 1 పోస్టర్ నచ్చితే ట్రైలర్ నచ్చితే పాటను నచ్చితే నేను వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రాం రోజు సాయంత్రం ఖాళీగా ఉంటే నేను నెలల 20 రోజులు ఖాళీగా ఉండి 20 రోజులు 20 సినిమాల సాయంత్రం ఈవెంట్ ఉన్నా కూడా నేను ఓపికకి వెళ్తా ఎందుకంటే నేను చెప్తా ఐ నో దోస్ టైమ్స్ వెన్ ఐ వాజ్ సీకింగ్ హెల్ప్ ఐ నో ఒక్క మన సినిమా ఫంక్షన్ ఏదో చేస్తే కూడా మన దానికి కూడా ఒక 2000 మంది చూస్తే బాగుండు అని ఆ బాధపడి అక్కడ నలిగి వచ్చినోండి నేను సో దానివల్లనే వస్తాము అండ్ మాకు ఒక అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది జస్ట్ మేము చేసేది ఏం లేదు అందరూ తిప్పి కొడితే 30 ఏళ్ళు నాకు ముసలోని చేసి మాట్లాడేట అనిపిస్తుంది పెద్ద పెద్ద పొగడతలు థ్యాంక్ యూలు నీ హార్ట్ గ్రేట్ అంటుంటే నాకు అంటే వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అండ్ వీ డింట్ కమ్ ఫర్ దిస్ నేను దానికోసం రాలేదు ఏమో మనతో చాతనైతుంది కదా ఒకసారి పోయి మనం నిల్చుంటే ఆ సినిమా కోసం వాళ్ళకి 100 టికెట్లు తెగినా సరే మనతో అయిన కాడికి మా అంటే మనం కార్ ఎక్కి ఇక్కడికి వచ్చి మా అంటే ఇంటికాడ కార్ ఎక్కుతాం ఇక్కడ ఒక పూట కూర్చుంటాం మనం ఒక పూట స్పెండ్ చేస్తే ఒక సినిమా బాగుంటుంది అనుకుంటే ఎన్ని పూటలన్నా స్పెండ్ చేస్తాము సో దానికి భూతద్దంలో పెట్టి పెద్ద ఏదో చేసినట్టు చూడవద్దు నిజంగా ఏమీ చేయం మేము సాయంత్రం ఖాళీగా ఉంటే వచ్చేస్తాం అంతే ఊర్లో ఉంటే వచ్చేస్తాం సో చేతు నువ్వు కూడా అదే చేయి అయిపోతుంది చేతు ఏం తక్కువడు కాదు ఇప్పుడు ఈ సినిమాతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ మన తరుణ్ భాస్కర్ సినిమా కీడకోల కూడా వస్తుంది ఐ థింక్ ట్రాక్లో పడిపోయినావు సో నథింగ్ టు వరీ అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో నిన్ను చూస్తున్నాను చెప్పి నాకు అశోకవనంలో అర్జున కళ్యాణం గుర్తొచ్చినుండే సో డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బీ యువర్ బిగినింగ్ ఆఫ్ మెనీ బిగ్ థింగ్స్ సో మనిషి చాలా మంచోడు కల్మషం లేని మనిషి అర్థమవుతుంటుంది కలిసినప్పుడల్లా ఎందుకంటే నేను అప్పుడు ముఖ చిత్రం అప్పుడు కలిసిన దాని తర్వాత 2-3 టైమ్స్ కలిసిన ఉండే నాకు మొన్న తెలిసింది నేను ఇప్పుడు ప్రజెంట్ సినిమా కృష్ణ చైతన్యతో చేస్తున్న సినిమా మా డిఓపి అన్ని తను అక్కడనే ఉన్నాడు రాడైన అట్లా పోయి వెనక కూర్చుంటాడు నమస్తే సో మా వాళ్ళ తమ్ముడు అని తెలిసింది సో ఎట్లుంటుంది అంటే సడన్గా ఆయన అప్సి కూడా ఈయన దుప్పలు అనగానే నాకు తెలుసుకున్నారు అక్కడ కూడా ఫుల్ టాలెంట్ ఉంది కొత్తగా ఎక్స్ప్లోర్ అవుతుంది బికాజ్ చాలామందికి తెలియదు తెలుసుకున్నారు అనేది ఒక కొత్త కాంటినెంట్ లాగా ఫీల్ అవుతుంటారు అదొక యూనియన్ టెరిటరీ అక్కడ ఉంటుంది సో అక్కడ నుండే వచ్చినాం మేమంతా ఇందాక ఎవరు అన్నారు ఇంకా సరుణ్ గారికి వెళ్ళి వచ్చినా అని
ఈయన కూడా అంటుండే. సో ఆడ కూడా స్టూడియో ప్లాన్ చేయాలి ఒకటి. నీది బాలాపురా? మీ సరునారా? అరే సార్, అక్కడ స్టూడియో ప్లాన్ చేద్దాం ఒకటి. మనకి ఇబ్బంది అవుతుంది జూబ్లీ హిల్స్ దాకా రావాలంటే, సరునార్లోనే చేసుకుందాం సినిమాలు. అక్కడ చిన్న స్టూడియో ప్లాన్ చేసుకోవాలి అయితే. బట్ జోక్స్ ఏ పాట నాకు, అమ్మ నువ్వు అప్పుడు ఇంత ఉండే ధన్మన్ పెరిగిపోయినావు, నాకు ఎట్లా గుర్తుంటుంది? ఈమె హీరోయిన్ చైల్డ్హుడ్ రోల్ చేసింది అప్పుడు. నేను సీన్ తీసేసిన అంటే నా సినిమాలు అప్పటికి ఉన్నది ముగ్గురు హీరోయిన్లు, ఇంకెవరి సీన్లు తీసేసిన అనుకుంటున్నా. ఈమె హీరోయిన్ చైల్డ్హుడ్ రోల్ చేసింది. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ ప్రీ రిలీజ్కి ఆమె సినిమాకి వస్తే ఇప్పుడు ఏంది గ్యాప్లో, నేనెంత పెద్దగా అయినా అని ఆలోచిస్తున్నాడు స్టేజ్ మీద నిలిచి. ఆమె చైల్డ్ యాక్టర్ నుండి హీరోయిన్ అయిపోయింది, ఈ గ్యాప్లో మనం కూడా పెద్దగా అయిపోయినాం కదా అని చెప్పి ఆలోచిస్తున్నా స్టేజ్ మీద. అదే బట్ కంపన్సేట్ చేస్తా, దానికి ఏదో ఒకటి చేద్దాం, మళ్ళా సినిమా ఏదో ఒకటి చేస్తా. నా డైరెక్షన్ అప్పుడే పిలుస్తా అది కూడా. ఓకేనా? సో సినిమా టీం అందరూ, ఈయన సార్ కూడా, నాకు మీలో ఇంత ఫైర్ ఉందని తెలియదు సార్, ఇందాక స్పీచ్ ఉంటుంటే అర్థమైంది. నేను కూడా చిన్న సినిమా అనకుర్రా అంటుంటా మామూలుని, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నుండి కూడా రిలీజ్ తర్వాత చిన్నవి పెద్దగా అయితే, పెద్దవి చిన్నగా అవుతాయి. సో రిలీజ్ అయ్యేదాకా కొత్త వాళ్ళు తీసిన సినిమా అని చెప్పుకోరి, బాగుంటుంది. ఇంకా మనమే చిన్న చిన్నది అంటే బొంగ వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. చిన్నదంటారా మనం ఏం పోతాం అని, మనం చిన్నది అనుకోరు, కొత్త వాళ్ళు చేసిన సినిమా అనుకోర్రి, కష్టపడి చేసిన సినిమా అని చెప్పుకుందాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్. సినిమా అయితే నాకు పని జరిగిపోతుంది అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ట్రైలర్ చూడగానే చాలా చాలా నచ్చినుండే. ప్రిన్స్, యూ హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ మ్యాన్. నేను అదేమి సయ్యాటనా, అదేం సాంగ్ పేరు ఏంది? ఏం లేదు, ఇందాక లైవ్ ఫస్ట్ రాంగ్ అని పాడిర్రు సయ్యాటనే. యా, దట్ సాంగ్ ఐ థింక్ నేను దాన్ని లూప్లో వింటా అనుకుంటా ఇప్పుడు. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, ఈవెన్ డిఓపి పంకజ్. పంకజ్, ఆల్ ద బెస్ట్ మ్యాన్. అండ్ ఎడిటర్, ఇందాక స్పీచ్ ఇస్తుంటే చూసిన సినిమా చూడకపోతే కొడతావా? ఏం సీరియస్గా చూడరు సినిమా అంటుండు. కాదు సీరియస్గా చూస్తుంటే భయమైంది, వార్నింగ్ ఇస్తారు రాజు చూడకపోతే అని. సో లే, చూస్తా, తప్పకుండా చూస్తాను, నువ్వు అట్లా చూడకు నన్ను అంతే జర్రా నవ్వు అది. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. చాలా బాగా అనిపిస్తుంది, ఒక టీం ఇట్లా ఫ్యామిలీ లాగా వాళ్ళు టూర్ తిరుగుతుంటే అర్థమైంది. ఫలక్నామా దాస్ అప్పుడు మేము కూడా మొత్తం మూడు కార్లు వేసుకొని మొత్తం ఊరూరు తిరుగుతుండే ప్రమోషన్ చేయడానికే. సో రండి సినిమా థియేటర్లో చూడండి, ట్రైలర్ చూడండి ఫస్ట్, పాటలేనండి, మీకే నమ్మకం వస్తుంది. నాకు చాలా నచ్చే, చాలా కాన్ఫిడెంట్గా సపోర్ట్ చేయడానికి వచ్చినండి సినిమాని. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వసేన్ గారు. బిఫోర్ వి ర్యాప్ దిస్ ఈవెంట్, బిగ్ బెన్ కి సంబంధించిన వెబ్సైట్ లాంచ్ ఒకటి మీ ద్వారా లాంచ్ చేస్తే. ఓకే, చేసేద్దాం సార్, అందరికీ చేసేస్తేనే ఇంటికి పంపిస్తారు అని అర్థమైంది కాబట్టి చేసేద్దాం. ఏ ఇక్కడనేనా లేకపోతే నార్మల్ చెప్పానా సార్? ఆన్ స్క్రీన్ ఉందా? సో బిగ్ బెన్ ఫస్ట్ తెలుగు సినిమా ప్రొడక్షన్ హౌస్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ తెచ్చారు లండన్ నుండి వచ్చి మన ప్రొడ్యూసర్ గారు. సో కార్పొరేట్ చేద్దాం అనుకుంటారు, చేయండి సార్, మేము కూడా అలవాటు చేసుకుంటాం. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడక్షన్ హౌస్, ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్. నేను చూడలేదు, అది పిట్ట కథ చూడలేదు, కానీ నేను చాలిన్నా ఆ సినిమా గురించి. బట్ ఈ ట్రైలర్ నాకు చాలా నచ్చింది, వచ్చిన తర్వాత తెలిసింది ఈ సినిమా డైరెక్టర్ పిట్ట కథ డైరెక్టర్ ఒకటని. సో అన్నీ నేను సింక్ చేసుకుంటుండే. మీ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందని మా డైరెక్టర్ కూడా కాంప్లిమెంట్ చేస్తుండే, దాని మంచి కథ ఉంటే చెప్పుర్రి ఇంటా. ఓకేనా? ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్ అందరికీ. మేడం చెప్పేస్తారు ఏమన్నా ఉంటే ఇంకా బ్యాలెన్స్. బిగ్ బెన్ వెబ్సైట్ లాంచ్. Thank you so much Vishwak Sengaru for being here. And yes, here we have the website details on screen. Big Ben,
సినిమాస్ అండ్ దీన్ని బట్టి అర్థమవుతుంది త్వరలో ఇంకా ఎన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి వారి నుంచి అని చెప్పేసి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో. July 21st మీ అభిమాన థియేటర్లలో, మీ దగ్గరున్న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. థియేటర్స్కి వెళ్ళి చూడండి మూవీని. ఇంత లేట్ అయినా కూడా ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ టు జే మీడియా ఫ్యాక్టరీ, ఇంత బ్యూటిఫుల్గా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ జే మీడియా, నరేంద్ర గారు, జే మీడియా ఫ్యాక్టరీ. Yes, see you all in theaters. Thank you, everybody. Bye-bye. Good night. Thank you.